जयति जयति देवो देवकी नंदनो स्या जयति जयति कृष्णो वृष्णिवंशा प्रदीपा जयति जयति मेघ श्यामल कोमलंगा जयति जयति पृथ्वी भारनाशो मुकुंदा कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्री हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देशतारिणे ओम अज्ञानातिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्री श्री राधा दामोदर भगवान की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय सीताराम लक्ष्मण हनुमान की जय श्री श्री गौर निताय की जय गिरिराज गोवर्धन की जय लक्ष्मी नरसिंहदेव भगवान की जय गुरु परंपरा की जय जगत गुरु श्रील प्रभुपाद की जय इस्कॉन वर्तमान गुरु वृंद की जय इजुल जय पता का स्वामी गुरु महाराज की जय हरे कृष्णा मोट्टमोदटि बैंगलोर नुंची जॉइन अयिन डिवोटीस अंदर की ना दंडवत प्रणामालु वेरी हैप्पी टू बी अमांग ऑल ऑफ यू नाकु చెప్పడం జరిగింది చాలామంది డివోటీస్ మలేషియా నుంచి కూడా జాయిన్ అయ్యారు అండ్ హైదరాబాద్ అని ఇలా డిఫరెంట్ సిటీస్ నుంచి సో అందరికీ నా దండవత్ ప్రణామాలు సో ఏంటి ఈరోజు టాపిక్ యాక్చువల్గా మా వైజాగ్ ఇస్కాన్ సండే ఫీస్ ప్రోగ్రామ్ కూడా మీ ప్రోగ్రామ్తో క్లబ్ చేశాము సో మీరేమనుకోవద్దు కొంచెం మధ్య మధ్యలో వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాను ఇది మన టెంపుల్ హాల్లో అవుతుంది ప్రోగ్రాము సో ఈరోజు టాపిక్ ఏంటి ఎవరైనా గెస్ చేయగలుగుతారు అంటే వాళ్ళు జన్మాష్టమి స్పెషల్ క్లాస్ అని పెట్టారు టాపిక్ సో నేను అనుకున్నాను ఎలాగో సెప్టెంబర్ 7th మనము కృష్ణుడు ఆవిర్భావించిన డే సెలబ్రేట్ చేసేసుకున్నాము ఆయన ఏంటది ఆయన జన్మం అయిపోయింది అప్పుడు ఇంకేముంటాయి తర్వాత బాల్యలీలలు తర్వాత ఏంటది అసురలీలలు రాసలీల మథురాలీల కానీ కృష్ణుడు అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్గా స్పీడ్గా చేస్తారు కదా అందుకోసం అనుకున్నాను ఇంకా ఏకంగానే మన డైరెక్ట్గా ఆయన పెళ్ళి చేపించేద్దామని సో ఈరోజు రుక్మిణి వివాహ అదే మన సబ్జెక్ట్ అన్నమాట కృష్ణ రుక్మిణి వివాహము అండ్ ఇది చాలా భక్తులకి ఆసక్తికరంగానే ఉంటుంది ఎందుకంటే చాలా రొమాంటిక్గా లవ్ లెటర్ ఫస్ట్ లవ్ లెటర్ మొత్తం ప్రపంచంలో ఫస్ట్ లవ్ లెటర్ అది కూడా ఒక అబ్బాయి అమ్మాయిని రాయలేదు ఒక అమ్మాయి అబ్బాయికి పంపించడము
అండ్ దాంట్లో ఒక హీరో ఒక విలన్ ఒక హీరోయింగ్ ఒక కిడ్నాపింగ్ అన్నీ ఉన్నాయన్నమాట సో చాలా ఆసక్తికరంగా ఉంటుంది అలానే దాని నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు కూడా చాలా ఉన్నాయి ఈ మొత్తం వృత్తాంతం అసలు ఏం జరుగుతుంది ఏంటి సో ఈ మొత్తం కథ మనలాంటి సాధకులందరికీ చాలా మంచి గుణపాఠాలు నేర్పిస్తుందన్నమాట సో ఈ కథ ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎలా మొదలవుతుంది శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలోని 3 అధ్యాయాలు ఈ విషయానికి అంకితం చేయడం జరిగింది 52, 53 and 54 సో ఎవరైతే మనతో జూమ్లో జాయిన్ అయి ఉన్నారో వాళ్ళు కావాలంటే శ్రీమద్ భాగవతం 10th క్యాంటో చాప్టర్ 52 ఓపెన్ చేసి కూర్చోవచ్చు ఎందుకంటే మనం స్లోగానే మనకిచ్చిన టైంలోని ఎంత వీలైతే క్లుప్తంగానే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దామన్నమాట సో ఈ మొత్తం కథ అనేది మొదలవుతుంది ఒక ద వాయిస్ ఇస్ క్లియర్ ఓకే ఇట్స్ వాయిస్ ఇస్ క్లియర్ ఓకే సో ఈ మొత్తం కథ మొదలవుతుంది ఒక నిర్ణయం ఒక రాజా తీసుకున్న ఒక నిర్ణయం అక్కడ నుంచి మొత్తం ప్రేమ కథ మొదలవుతుంది సో దీని ముందు మీకు కొంచెం రీక్యాప్ ఇవ్వాలి అసలు ఇక్కడ ఎలా వచ్చాం మనము సో మనకందరికీ బృందావన్ లీలా తెలుసు కృష్ణుడు ఆవిర్భావించడం మథుర జైల్లో తర్వాత ఆ కారాగారం నుంచి ఆయనకి గోకులు తీసుకువెళ్ళడము ఆ తర్వాత అక్కడ ఆయన మాకంచోరి అంటే ఆ వెన్న దొంగిలించడము చాలామంది అసురాల్ని చంపడము మొత్తం మీద అక్రూరు వచ్చి కృష్ణుడిని మథుర తీసుకెళ్ళిపోతారు మథురలో మళ్ళీ కంసని సంహరిస్తారు కంస సంహరించిన తర్వాత జరాసంధ కృష్ణుడి మీద దాడి చేస్తారు అప్పుడు కాళ్యవాన్ అని ఒక అసురుడితోని ఆయన తన్ని పరిగెత్తి పెడతారు మొత్తం మీద కాళ్యవాన్ చనిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే వెనకొస్తున్నారో వెనకొచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ జరాసంధ దాడి చేస్తారు ఇంకా ఆయనతోని ఫైటింగ్ చేయదలుచుకోలేదు కృష్ణుడు పారిపోతారు అందుకోసం ఆయనకి రణ్చోడ్ రాయ్ అనే పేరు వచ్చింది గుజరాత్లో ఒక టెంపుల్ కూడా ఉంది ఆ పేరుతోని రణ్చోడ్ రాయ్ ఎవరైతే రణ అంటే రణభూమి నుంచి పారిపోయాడు తనకి ఒక టెంపుల్ కట్టారు రణ్చోడ్ రాయ్ అంటే కృష్ణుడు ఏం చేసినా భక్తులకి అది అందంగానే ఉంటుంది సో మొత్తం మీద అది అక్కడి నుంచి పారిపోయి ఆయన ఒక కొండ ఎక్కిపోతారు కానీ జరాసంధ వదలడు వెనక వెళ్తాడు ఎప్పుడైతే భగవంతుడు కొండ మీద ఎక్కిపోతారు బలరామ్తోని అప్పుడు జరాసంధ అనుకుంటాడు ఈ కొండనే కాల్చేస్తే ఆయన కింద దిగలేరు కదా అని కొండ చుట్టూ కర్రలు పెట్టేసి కొండ కాల్చేస్తారు కాల్చినప్పటికైనా ఆయన భగవంతుడు కదా ఆయన దూకేస్తారు దూకి మళ్ళీ ఆయన ద్వారకకి వెళ్ళిపోతారు ద్వారకకి వెళ్ళినప్పటికీ అక్కడ బలరాముడికి పెళ్లి జరుగుతుంది సో ఈ సందర్భంలోనే సుఖదేవ గోస్వామి చెప్తూ చాలా క్లుప్తంగాని ఒక్క శ్లోకంలోనే మొత్తం రుక్మిణి వివాహ ముగించేశారు ఆయన ఒకటే మాట అన్నారు బలరాముడికి పెళ్ళైపోయింది ఆ తర్వాత కృష్ణుడు భీష్మక రాజ తాలూకా పుత్రి రుక్మిణితోని ఒక రాక్షస ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ టైప్ ఆఫ్ మ్యారేజ్ చేసుకున్నారు అని అక్కడికే అయిపోయింది అప్పుడు ఇంకా పరీక్షిత్ మహారాజ్ ఊరుకోలేదు అలా కాదు నాకు మొత్తం వినాలని ఉంది అసలు ఆయన ఎలా పెళ్లి చేసుకున్నారు రుక్మిణితోని అలా చెప్తూ పరీక్షిత్ మహారాజ్ ఒక చక్కని శ్లోక అక్కడ ఆయన చెప్తారు ఎవరైతే బుద్ధిమంతులు వాళ్ళకి ఎల్లప్పుడూ కృష్ణ కథ వినాలని ఎంత ఆసక్తికరంగా ఉంటుంది ఎవరైనా బుద్ధిమంతులు ఇంకా చాలు నాకు ఇంకా కృష్ణ ఏంటది నాకు ఇంకా కృష్ణ కథ వినాలని లేదు బోర్ కొడుతుందని వాళ్ళు ఎప్పుడు చెప్పరు ఎన్నిసారి వినినా వాళ్ళకి అదే ఆనందం ఉంటుంది సో మీరు దయచేసి నాకు వివరంగా చెప్పాలి నాకు వినాలని ఉందన్నమాట అప్పుడు ఇంకా ఆయన మొదలు పెడతారనమాట మొత్తం కథ సో ఈరోజు మనం ఇక్కడ నుంచి మొదలు పెడతాము ఎందుకంటే ఆ రాక్షస వివాహ చెప్పినప్పటికీ పరీక్షిత్ మహారాజ్కి చాలా ఆసక్తికరంగా ఉంది యాక్చువల్గా మనుస్మృతిలో అంటారు పెళ్ళిళ్ళు కూడా 8 రకాలు ఉంటాయన్నమాట 8 types ఆఫ్ మ్యారేజ్ ఇప్పుడు మనకి ఈ కొన్ని మ్యారేజెస్ ఇంకా వ్యాలిడ్ లేదనుకోండి కానీ పూర్వంలో ఎలా అంటే బ్రహ్మ వివాహ దైవ వివాహ ప్రజాపత్య వివాహ పిశాచి వివాహ గంధర్వ వివాహ రాక్షస వివాహ అలాంటి ఎన్నో రకాలు అంటే ఏ వివాహలో అయితే కొంచెం డబ్బులు తీసుకొని అమ్మాయికి ఇచ్చారనుకోండి దానికి ఒక పేరు ఉంది లేదంటే కొన్ని వివాహాల్లోనే పూర్వంలో పెళ్లి చేసినప్పుడు ఆవు వాళ్ళ దగ్గర ఉన్న ఆవులు గేదెలు అలా తీసుకొని అమ్మాయిని ఇచ్చేవారు మళ్ళీ దానికి అంటే శుల్క్ అంటారు
తీసుకున్నారు, ఏదో ఒకటి తీసుకొని అమ్మాయిని ఇచ్చారు. అని ప్రతి ఒక్క వివాహకి ఒక ఉదాహరణలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇది ఒక పెద్ద రీసెర్చ్ టాపిక్ అన్నమాట. సో రాక్షస వివాహం అంటే ఎక్కడైతే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తను కొంతమందిని ఓడించి చాలా వీరుడుగా ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతే దాన్ని రాక్షస వివాహం అంటారు. కానీ రాక్షస వివాహ లోపల కూడా అమ్మాయి ఒక యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి, ఆవిడ ఒప్పుకోవాలి. జబర్దస్తిగా కాదు, కానీ కొంతమందిని ఓడించి తీసుకుని వెళ్ళాలి, తను ఒక వీరుడుగా తన్ని తను నిరూపించాలన్నమాట. సో మొత్తం మీద ఇలా ఆయన అడిగినప్పటికి, కొంచెం వివరంగా చెప్పండి అని అడిగినప్పటికి ఆయన మొదలు పెడతారు. అయితే ఒకనప్పుడు భీష్మక రాజా అని ఒక రాజా ఉండేవాడు. ఆ రాజాకి 5 అబ్బాయిలు, ఒక అమ్మాయి, తర్వాత 5 అబ్బాయిల తరుక పేర్లు కూడా వివరంగా చెప్తారు. యాక్చువల్గా చాలాసారి నాకు డివోటీస్ అడుగుతూ ఉంటారు, మాతాజీ శ్రీమద్ భాగవతంలో ఎందుకు ఇంత వివరంగా ప్రతి పేరు చెప్పబడుతుంది, ఈ రాజాకి ఇంతమంది పిల్లలు, వాళ్ళకి తర్వాత ఇంతమంది కొడుకులు, వాళ్ళు వీళ్ళతో పెళ్లి చేసుకున్నారు, వివరంగా పేరుతో సహా చెప్తారన్నమాట. అంటే దానివల్ల మనకి ఏం లాభం, సింపుల్గా చెప్పేస్తే అయిపోతుంది. కానీ ఆ పేరు, ఆ వంశజ అది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు మామూలుగా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకి ఏం అడుగుతారు, గోత్రనామం చెప్పమంటారు. ఎందుకు ఇప్పుడు మోడర్న్ పీపుల్కి అది అడిగితే వాళ్ళకి అర్థమవుదు, నేను కదా వచ్చాను పూజకి, నా పేరు మీద పూజ చేసేయండి, నా పేరు మీద పూజ చేసేయండి, మళ్ళీ గోత్రనామాలు ఎందుకు అడుగుతున్నారు. కానీ ఈ గోత్రనామాలు, మనం ఏ లైనేజ్ నుంచి వస్తున్నాము, మన పూర్వజులు ఎవరు, అది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి పూర్వజుల నుంచి మనం వస్తున్నాము, అప్పుడు తెలుస్తుంది మన మన ఒక శరీరంలో, మన ఒక వంశంలో ఎలాంటి ఎనర్జీ తిరుగుతుంది, అది మనం ఎవరమ్మాయి ఎవరబ్బాయి దానివల్ల తెలుస్తుంది అన్నమాట. సో ఆ వంశలో రావడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుగురించి పూర్వంలోనే అసలు ఎవరికి అడిగినా ఫస్ట్ వాళ్ళు ఏ వంశ నుంచి వచ్చారు, వాళ్ళ ముత్తాతలు, తాత, నాన్న మొత్తం పేరు చెప్తారు. అందుకోసం అఫ్కోర్స్ పేరు రాసినప్పుడు కూడా అది మొత్తం అంతా డీటెయిల్స్తో ఉంటుందన్నమాట, ఎవరి వంశ నుంచి వస్తున్నారనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, భీష్మక రాజా, రాజాకి 5 పుత్రులు, ఒక అమ్మాయి రుక్మిణి, ఆ అమ్మాయికి చాలా మంచి గుణాలు కలిగి ఉన్నాయి. అండ్ చెప్తూ ఆ అమ్మాయికి కృష్ణుడు అంటే కృష్ణుడు గురించి బాగా వినింది, కృష్ణుడు గురించి, కృష్ణ తాలూకా గుణాలు, కృష్ణుడిలో ఏమేం మంచి గుణాలు ఉన్నాయి, కృష్ణుడు చూడ్డానికి ఎంత అందంగా ఉంటారు అని అన్నీ ఎవరి దగ్గర వినింది అన్నమాట. అంటే ఎప్పుడైతే ఋషులు, సాధువులు, బ్రాహ్మణాలు ఆ రోజుల్లో ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యంకి ఇలా తిరుగుతూ ఉంటారన్నమాట. అండ్ తిరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు కథ చెప్తూ ఉంటారు, కృష్ణ కథ అయినా భగవంతుడు కథ అయినా, అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది. ఆ ఒక్క సందర్భంలోనే రుక్మిణీదేవి చాలాసారి కృష్ణుడు ఒక వైభవం గురించి సాధువుల దగ్గర వినారు. వినినప్పటికి ఏంటంటే ఆవిడకి కృష్ణుడి పట్ల ఆసక్తి పుట్టింది. ఆసక్తి పుట్టి నేను పెళ్లి చేసుకుంటే తనతోనే చేసుకోవాలి, తనలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి, తను ఎంత అందంగా ఉన్నాడు, తనలో ఎంత దయ ఉంది, తనలో ఎంత కరుణ ఉంది, తను ఇలా ఉన్నాడు, ఒక వీరుడుగా ఉన్నాడని ఎంత వినారనమాట. సి మామూలుగానే మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే, ఊరికే కృష్ణుడు అందంగా ఉన్నాడు, అందుకోసం రుక్మిణి కృష్ణుడితో పెళ్లి చేసుకోవాలని అనుకుంది అని లేదు. అందంగా ఉన్నాడు, మంచి గుణాలు కలిగి ఉన్నాడు. ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనం ఏ వస్తువు పైన అట్రాక్ట్ అవుతే మొట్టమొదటి ఏంటంటే చూపు, సీయింగ్తో అట్రాక్ట్ అవుతాం. కానీ ఆ అట్రాక్షన్, ఆ ఆకర్షణ ఎక్కువ రోజులు కొనసాగాలంటే దాని ఒక గుణాలు కూడా తెలుసుకోవాలి. లేదంటే ఒక నిమిషం ఆహా అందంగా కనిపించింది కదా, తర్వాత దాన్ని మర్చిపోతాం. మామూలుగా ఒక మార్కెట్లో వెళ్ళి సారీ కొంటే కూడా ఫస్ట్ చూసి ఆ అందంగా ఉంది కనిపిస్తుంది, తర్వాత గుణాలు ఏంటి, క్వాలిటీ, మెటీరియల్ ఏంటి, వాషేబలా, వాషింగ్ మెషిన్లో వాష్ చేయాలా, ఎన్నాళ్ళు ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుందా, దాని గాలి వస్తుందా లేదా వేసుకున్నప్పుడు, ఎన్ని అడుగుతాం అంతే కదా. అలానే మనం ఇక్కడ చూస్తే రుక్మిణి ఊరికే ఆ కృష్ణ చాలా అందంగా ఉన్నాడు కాదు, తనలో మంచి గుణాలు ఉన్నాయి, తన వీరుడుగా ఉన్నాడు, తనలో ఎంతో మంచి క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇలా ఆవిడ చాలా చాలా ఈగర్గా, ఇన్ఫ్యాక్ట్ రూపగోస్వామి అంటారు,
కృష్ణుడు గురించి వినడానికి మనలు ఎంత ఆతృత ఉండాలంటే, ఎలా అయితే ప్రజల్పాలు వినడానికి ఒకరికి ఎంత ఆసక్తిగా ఉంటుంది గాసిప్ చేయడానికి అనమాట, ఇతంది ఏమైంది, తన ఆవిడతో ఏం మాట్లాడాడు, ఆవిడకి ఈవిడికి ఏముంది మధ్యలో, అలాంటివి మనం ఎప్పుడైతే గాసిప్ వింటామో ఎంత ఆసక్తికరంగా వింటామో, అలానే ఎప్పుడైతే కృష్ణ కథ వింటామో మనం ఎంత ఆసక్తిగా వినాలన్నమాట. ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకూడదు అని అలా మనం చాలా కాన్సన్ట్రేట్గా ఎవరైతే అలా వింటారో ఏమవుతుంది, వాళ్ళు పూర్వంలో చేసిన కర్మాల నుంచి, పాపకర్మాల నుంచి విముక్తురవుతారు, పవిత్రంగా అవుతారు, భౌతిక ఆసక్తి తగ్గిపోతుంది, భక్తుల పట్ల సాఖ్యం పెరుగుతుంది, కృష్ణుడి పట్ల ఆసక్తి పెరుగుతుంది, అన్నీ మంచి జరుగుతాయి జీవితంలో అనమాట, అన్ని శుభము మంగళంగా అవుతుంది అనమాట. సో రుక్మిణీదేవి కూడా కృష్ణుడు కోసం అలానే విన్నారనమాట, కృష్ణుడు గురించి చాలా ఆసక్తిగానే, ఇలా ఉంటారా కృష్ణుడు, అలా ఉంటారా కృష్ణుడు, ఇలా వినడం 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 వల్ల ఏమైందంటే కృష్ణుడి లోపల ఉన్న గుణాలు రుక్మిణీదేవిలో కూడా వస్తున్నాయన్నమాట. అందుకోసం మనకి శాస్త్రంలో చెప్తారు, ఎప్పుడైనా ఎవరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనం వినకూడదు, ఎందుకంటే ఎవరి గురించి అయితే మనం ఎక్కువగా వింటామో వాళ్ళలాగా అయిపోతాం, వాళ్ళ గుణాలు మనలో వచ్చేస్తాయి. పద్మపురాణంలో అంటారు, మనం ఎవరి గురించి అయితే ఎక్కువగా వింటామో 1% వాళ్ళ గుణాలు మనలో వచ్చేస్తాయి. సో మనం ఉదాహరణకి ఎవరొకరిని విమర్శిస్తూ ఉంటే, ఇతను ఇలా ఉన్నారు, ఇతను ఇలా ఉన్నాడు ఉన్నాడంటే కొన్నాళ్ళకి ఏంటంటే మనం అలా తయారైపోతాం అనమాట. సో మనం ఎంత జాగృతగా ఉండాలి. సో ఇక్కడ రుక్మిణీదేవి ఎల్లప్పుడూ కృష్ణుడి గురించి వింటూ వింటూ, ఆవిడ ఆల్రెడీ లక్ష్మీదేవి కానీ ఇంకా కృష్ణుడు లాంటి గుణాలు ఆవిడలో కూడా వస్తున్నాయన్నమాట. సో ఇక్కడ మొదటి ఈ ఒక శ్లోకంలోని chapter 52 canto 10 verse number 23, సో ఇక్కడ మొదలు పెడుతున్నాను అనమాట. ఆవిడ కృష్ణుడి గురించి విని 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 ఆవిడ కృష్ణుడిని భర్తగా చేసుకుంటానని ఎంచుకుంది. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, ఎంచుకోవడం. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా సుఖదేవ గోస్వామి ఆ శబ్దాన్నే వాడారు, ఎంచుకోవడం, ఎందుకంటే ఆవిడకి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఇప్పుడు రుక్మిణీదేవికి కృష్ణుడితో పెళ్లి చేయాలని ఉంది, కానీ రుక్మిణీదేవి తాలూకా అన్నయ్య రుక్మికి రుక్మిణీదేవికి శిశుపాల్తో పెళ్లి చేపించాలని ఉందన్నమాట. సో శిశుపాల్ అంటే తను భక్తుడు కాదు, తను కృష్ణకి వ్యతిరేకంగా ఉన్నాడు, కానీ రుక్మికి ఫ్రెండ్ అనమాట. కానీ రుక్మిణీదేవికి శిశుపాల్తో మ్యారేజ్ చేయాలని లేదు, ఆవిడ కృష్ణుడిని ఎంచుకుంది. సో శిశుపాల్లో కూడా కొన్ని గుణాలు ఉండొచ్చు. ఇప్పుడు మనం భక్తులు కనుక మనకి తెలుసు శిశుపాల్లో ఏమేమి చెడు గుణాలు ఉన్నాయి, కానీ భౌతిక పరంగా చూస్తే తను కూడా చాలా ఐశ్వర్యం కలిగి ఉన్నాడు. కానీ విత్ ఇంటెలిజెన్స్ రుక్మిణి ఎంచుకుంది, నో నాకు శిశుపాల్ వద్దు, నాకు కృష్ణుడే కావాలన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఈ మొత్తం కథ ఎలా ఉందంటే, భీష్మక మహారాజ్కి కూడా రుక్మిణికి కృష్ణుడితో పెళ్లి చేపించాలని ఉంది, కానీ ఒక్కడే ఒప్పుకోవట్లేదు. అది ఎవరంటే రుక్మిణి తాలూకా అన్న, లేదు నాకు కృష్ణ అంటే ఇష్టం లేదు, నేను శిశుపాల్తోనే పెళ్లి చేపిస్తాను. అసలు ఇది చూస్తే ఇది రుక్మిణి కథ కాదు, ఇది మన అందరి కథ. రుక్మిణి అంటే ఎవరంటే ఆత్మ, ఆత్మకి ఏం కావాలంటే కృష్ణ. కానీ రుక్మి ఎవరంటే మనసు, మనసు ఏం కావాలి మాయ. శిశుపాల్ ఎవరు మాయ, మనసుకి ఏం కావాలి మాయ. అండ్ భీష్మక మహారాజు ఎవరు బుద్ధి, ఇంటెలిజెన్స్. సో బుద్ధికి కూడా ఆత్మకి కృష్ణుడితోనే పెళ్లి చేపించాలని ఉంది, కానీ ఈ మనసు ఏం చేస్తుంది, బుద్ధిని పాడు చేసేస్తుంది. ఈ రుక్మి ఏం చేశాడు, భీష్మక మహారాజుకి వద్దు నేను ఒప్పుకోను, శిశుపాల్తోనే పెళ్లి చేపించాలి. సో ఇది మన పరిస్థితి కూడా ఉంది. ఎప్పుడైతే మనం శాస్త్ర చదువుతారు, మన బుద్ధి ఏం చెప్తుంది, లేదు నువ్వు కృష్ణుడి దగ్గరికే వెళ్ళాలి, కానీ మన మనసు ఏమంటుంది, మాయా దగ్గరికి వెళ్ళాలి. సో ఈ ఒక పోరాటం అన్నమాట, మనసు మాయా దగ్గరికి తీసుకువెళ్తుంది, బుద్ధి కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్తుంది, ఆత్మకి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని ఉంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి, రుక్మిణీదేవి ఏం చేశారు ఇలాంటి సమయంలో, కృష్ణుడు గురించి వినారు వినారు వినారు, కృష్ణ కథ ఒక ఆశ్రయ తీసుకున్నారు, అండ్ తర్వాత గురు ఆశ్రయ తీసుకున్నారు. మనం ఇప్పుడు చూస్తాం, రుక్మిణీదేవికి ఎప్పుడైతే తెలిసింది ఆహా నా పెళ్ళి ఇలా ఫిక్స్ అయిపోయింది, నాన్నగారు కూడా ఇంకా ఒప్పుకోవట్లేదు, మా అన్నయ్య ఎలా చెప్పినా అలానే ఒప్పేసుకుంటున్నారు, వెంటనే ఆవిడ ఏం చేస్తారంటే గురు ఆశ్రయ తీసుకుంటారు. గురు ఆశ్రయ అంటే ఒక బ్రాహ్మణ తాలూకా ఆశ్రయ తీసుకుంటారు. ఆవిడ వెంటనే కృష్ణకి లేఖ రాస్తారు, నాకైతే మీతోనే పెళ్లి చేయాలని ఉందన్నమాట. సో ఇక్కడ ఈ ఒక శ్లోకంలో వస్తుంది, ఎలా రుక్మిణీదేవి కృష్ణుడిని ఎంచుకున్నారు, ఎలా అయితే అర్జున్ నారాయణ సేన ఆప్షన్ ఉంది కానీ నారాయణ సేన వద్దు నాకు కృష్ణుడే కావాలని ఎంచుకున్నారు. ఎవరైతే కృష్ణుడిని ఎంచుకుంటారో కృష్ణుడు కూడా వాళ్ళని ఎంచుకుంటారు. ఇఫ్ యూ చూజ్ కృష్ణ, సో మీరు ఇక్కడ ఈ ఒక్క కథని మీరు బాగా ఆలకిస్తే, నేను మీకు ఇక్కడ కొన్ని
ఏమంటారు గుణపాఠాలు చెప్తాను, దాన్ని బాగా పట్టుకోండి. ఆఫ్టర్ క్లాస్ నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఇక్కడ చాయిస్ ఉంది రుక్మిణికి, కానీ షీ మేడ్ ద రైట్ చాయిస్. కానీ ఈ రైట్ చాయిస్ చేస్తే ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. ఎప్పుడైతే మనం సరిగ్గిన కృష్ణుని ఎంచుకుంటే సి ఫర్ చాయిస్ అండ్ సి ఫర్ ఛాలెంజ్ కూడా వస్తుంది, వెంటనే సమస్యలు కూడా మొదలవుతాయి. ఎప్పుడైతే మీరు భౌతిక ప్రపంచం కాకుండా కృష్ణుడు ఎంచుకున్నారనుకోండి, చాలా రకమైన ప్రాబ్లమ్స్ మీ జీవితంలో స్టార్ట్ అవుతాయి. ఇట్స్ లైక్ ఓపెనింగ్ ఏ పాండోరాస్ బాక్స్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే రుక్మిణీదేవి ఎప్పుడు వరకు అయితే ఓకే, శిశుపాల్తో మ్యారేజ్ చేయడానికి రెడీగా ఉంటే నో సమస్య, కానీ ఎప్పుడైతే నాకు శిశుపాల్ వద్దు నాకు కృష్ణ కావాలి అన్ని సమస్యలు. ఎందుకంటే మొట్టమొదటి ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్సే హ్యాపీ లేరు రుక్మిణితోనే, అసలు నువ్వు కృష్ణుడితో మ్యారేజ్ చేయడానికి లేదు అనమాట. సో ఇక్కడ ఏమైపోయింది, ఫ్యామిలీ మెంబర్స్తో ఫైటింగ్. సో సేమ్ థింగ్ మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా, ఎప్పుడైతే మనం కృష్ణుడిని ఎంచుకుంటాం మొట్టమొదటి ప్రాబ్లం ఎవరు చేస్తారు, బయట వాళ్ళు కాదు ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్సే మాల బ్యాగ్ లాగేస్తారు, టెంపుల్కి వెళ్ళొద్దంటారు, వద్దు నువ్వు టెంపుల్కి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి నువ్వు మాయాలోనే ఉండాలి, మొట్టమొదటి ప్రాబ్లం ఫ్యామిలీ మెంబర్స్తో. ఇక్కడ రుక్మిణీదేవి కూడా మొట్టమొదటి ప్రాబ్లం, ఆవిడకి బయట వాళ్ళు ఎవరు ఆపట్లేదు కృష్ణుడితో పెళ్ళి, ఇంటి వాళ్ళే ఆపుతున్నారు నువ్వు కృష్ణుడితో పెళ్ళి చేయడానికి లేదనమాట. సో ఇక్కడ ఇంకా వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు, ఈవిడకైతే కృష్ణుడితో పెళ్లి చేయాలని ఉంది. తర్వాత శ్లోకంలోని సుఖదేవ గోస్వామి అంటారు కృష్ణుడికి కూడా రుక్మిణీదేవితో పెళ్లి చేయాలని ఉంది. ఎలా తెలిసింది, నారద్ ముని తిరుగుతూ తిరుగుతూ ద్వారికా వెళ్ళినప్పుడు కృష్ణుడితోని రుక్మిణీదేవి ఒక అందం గురించి గుణాల గురించి వివరంగా చెప్పి ఉన్నారు. సో అప్పటి నుంచి కృష్ణుడికి కూడా రుక్మిణీదేవి మీద ఆసక్తి ఉంది అని ఇక్కడ చెప్పారు. అండ్ ఏమేమి చెప్పారు, ఆవిడ అందంగా ఉంది, ఆవిడొక ఏంటది ప్రాపర్ బిహేవియర్ అంటే ఆవిడొక వ్యవహారం చాలా బాగుంది, అండ్ మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, ప్రాపర్ బాడీలీ మార్కింగ్స్ అంటే మన శరీరంలో కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట, కొన్ని శుభమైన లక్షణాలు. అంటే ఇప్పుడు మనం ఒక కన్నబొమ్ము ఒక ముక్కు అది ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనం ఆ సైన్స్ చదవలేదు కానీ ఎవరైతే ఆ సైన్స్ చదివారు ఊరికే జస్ట్ ఆ ఫేస్ చూస్తేనే చెప్పగలుగుతారు ఈ మనిషిలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. సో రుక్మిణీదేవిలో అన్ని శుభ లక్షణాలు ఉండేదన్నమాట. అండ్ షీ వాజ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ టు ది ఎల్డర్స్. అంటే ఒక అమ్మాయిలో ఉన్న గుణాలు ఏమంటే ఏంటంటారు, నారి ఒక ఆభరణం ఏంటంటే రూపం, నారస్య ఆభరణం రూపం, రూపస్య ఆభరణం గుణం, గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం క్షమ. అంటే ఒక అందమైన స్త్రీ ఉంటే కానీ ఆ అందంలో గుణం లేకపోతే ఆ అందం పనికిరాదు, గుణం ఉంది కానీ జ్ఞానం లేకపోతే పనికి రాదు, ఆ జ్ఞానం ఉంది గుణం ఉంది అందం ఉంది కానీ ఎవరిని క్షమ చేయలేదు క్షమించలేదంటే అలాంటి స్త్రీ పనికి రాదు. ఇవన్నీ మంచి గుణాలు ఉండాలన్నమాట. మనము మొన్న రాధాష్మికి కూడా డిస్కస్ చేసాం, రాధారాణి డిఫరెంట్ గుణాలు డిఫరెంట్ క్వాలిటీస్, దాంట్లో రాధారాణి తాలూకా ఒక గుణం వచ్చింది. రాధారాణి ఒక పేరేంటంటే వృద్ధ సేవిక, ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్ళని గౌరవించడం వాళ్ళని సేవని అందించడం అది విమెన్ తాలూకా ఒక క్వాలిటీ. అంటే ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఓల్డ్ ఏజ్ అంటే ఈ లేటెస్ట్ మోడర్న్ వరల్డ్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూస్తున్నాం, కానీ యాక్చువల్గా ఒక కోడళ్ళైనా ఒక మంచి విమెన్ తాలూకా క్వాలిటీ ఏంటంటే ఇంట్లో ఉన్న వృద్ధుల్ని సేవని అందించడం అనమాట. సో రాధారాణి యూజ్ టు డూ దాట్, అందుకోసం రాధారాణికి ఒక పేరు వృద్ధ సేవిక, ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్ళని సేవ అందించడం. సో రుక్మిణిలో కూడా అలాంటి చాలా మంచి గుణాలు ఉన్నాయని నారదముని కృష్ణుడితో చెప్పారు. సో ఇక్కడ రుక్మిణీదేవికి కృష్ణతో పెళ్లి చేయాలని ఉంది, కృష్ణకి రుక్మిణీదేవికి. జస్ట్ లైక్ ఏ జీవ వాంట్స్ టు గో టు కృష్ణ, కృష్ణ ఆల్సో వాంట్స్ జీవ, కానీ మధ్యలో ఏంటంటే ఈ ఒక మనసు బుద్ధిని ఆక్రమించేసి ఆ మాయ వైపు తీసుకుని వెళ్ళిపోతుందన్నమాట. సో తర్వాత ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఇలా ఇదంతా జరిగినప్పటికీ రుక్మిణీదేవి ఒకటి అనుకున్నారనమాట, అయితే నేను ఒకటే చెయ్యాలి, నేను కృష్ణకి లేఖ రాయాలి. ఇప్పుడు నాకు ఎవరు సాయం చేస్తారు, నాకు కృష్ణుడితో పెళ్లి చేయాలని ఉంది, వీళ్ళు ఒప్పుకోవట్లేదు. సో మొత్తం మీద ఆవిడ గురు ఆశ్రయ ఒక బ్రాహ్మణ ఆశ్రయ తీసుకుంటారు. వెంటనే ఆవిడ మనసులో ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో ఒక లేఖ రాస్తారు. ఆ ఒక లవ్ లెటర్ శ్రీమద్ భాగవతంలో ఉందన్నమాట. టోటల్ 7 శ్లోకాస్, అంటే చాలా పెద్ద లెటర్ ఉండొచ్చేమో కానీ మనకు ఆ 7 స్టాన్జాస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి
చదవడానికన్నమాట. అది ఒక పబ్లిక్గా ఓపెన్గా ఉంది, ఎవరైనా చదవచ్చు అనమాట. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. తర్వాత టెక్స్ట్ నెంబర్ 26లో అంటున్నారు, ఆవిడ చాలా అప్సెట్గా అయిపోయి ఒక బ్రాహ్మణ్ దగ్గరికి హెల్ప్ తీసుకుంది. ట్రస్ట్ వర్ది బ్రాహ్మణ్, ఏ బ్రాహ్మణ్కి అయితే ఆవిడ నమ్ముతున్నారు ఆ బ్రాహ్మణ్కి పిలిచేసి, మీరు నాది ఒక ఈ ఒక లేఖని మీరు కృష్ణుడి దగ్గర తీసుకువెళ్ళాలి. సో ఇప్పుడు వరకు మనం కంప్లీట్ చేసింది ఏంటంటే, ఎప్పుడైతే మనం కృష్ణుడిని చాయిస్ చేసుకుంటామో అప్పుడు ఛాలెంజెస్ ఫేస్ అవుతాయి. సీ ఫర్ చాయిస్, సీ ఫర్ ఛాలెంజ్ అండ్ సీ ఫర్ కనెక్షన్. కానీ ఆ ఛాలెంజెస్ని మనం ఫేస్ చేయాలంటే సీ ఫర్ కనెక్షన్, గురుతోని ఒక కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకి గురుతో కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు మనం ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఫేస్ చేయగలుగుతాం. జస్ట్ వన్ సెకండ్. హరే కృష్ణ. సో ఇక్కడ కనెక్షన్ విత్ ద గురు, ఇది చాలా ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక జీవితంలో. మనము ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్గా ఉన్నామా లేదా అంటే మన గురుతో కనెక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అంత మనం ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్గా ఉంటాము. మన గురుతో కనెక్షన్ మనకి ఎంత వీక్గా ఉంది అంత మనం ఆధ్యాత్మికంగా వీక్గా ఉంటామన్నమాట. గురుతో కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో ఈవెన్ ఫ్యాక్ట్ మనం ఎప్పుడైతే గోలోక వృందావన్ కూడా వెళ్తామో అక్కడ డోర్ దగ్గర నిలబడితే మీ పేరేంటి అంటే మీ పేరు చెప్పి నా పేరు మన నా పేరు నేను చెప్తే మీ పేరు మీరు చెప్తే మనకి గోలోక వృందావన్ డోర్ ఓపెన్ అవ్వదు. ఎప్పుడైతే మన గురువు పేరు చెప్తామో, ఓకే శ్రీల ప్రభుపాద ఒక మిషన్ నుంచి మీరు వచ్చారంటే అప్పుడే ఆధ్యాత్మిక ప్రపంచం తాలూకా ఒక డోర్ మన కోసము, ద్వారం మన కోసం వాళ్ళు ఓపెన్ చేస్తారు. అందుకోసం మీరు చూడండి, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్తే ఎవరైనా ఒక మంచి భక్తులు మిమ్మల్ని కలిస్తే మొట్టమొదటి మీకు అదే క్వశ్చన్ అడుగుతారు, హూ ఇస్ యువర్ గురు? వెంటనే అడుగుతారు. మీ పేరు అడిగే ముందే ఆర్ యూ ఇనిషియేటెడ్ బై, వెంటనే అడుగుతారు ఎవరు మీ గురు, వెంటనే అడుగుతారు. ఎందుకంటే మన క్వాలిఫికేషన్ మన అందం కాదు, మన క్వాలిఫికేషన్ మన జ్ఞానం కాదు, మన క్వాలిఫికేషన్ మన దగ్గర ఉన్న ధనం కాదు, మన క్వాలిఫికేషన్ మన గురు. ఎవరైతే మన గురు, ఓకే దిస్ ఇస్ మై క్వాలిఫికేషన్, నేను ఫలానా ఫలానా పర్సన్ దగ్గర నేను దీక్ష తీసుకున్నాను, ఆయన ఆశ్రయం తీసుకున్నాను, నేను ఆయన ఆశ్రయం కింద, నేను ఆయన గైడెన్స్ కింద ఉన్నాను అంటే అది మనకి దట్స్ సంథింగ్ టు బి ప్రౌడ్ అబౌట్. వీ కెన్ బి ప్రౌడ్ అబౌట్ ఎస్ హీస్ పర్సన్ ఇస్ మై గురు అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ ప్రాపర్ కనెక్షన్. అండ్ ఆఫ్ కోర్స్ చాలాసారి నేను ఈ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో మన కనెక్షన్ కృష్ణతో స్ట్రాంగ్ ఉండాలంటే, గురువుతో కనెక్షన్ స్ట్రాంగ్ ఉండాలంటే చాలామంది నాకు అడుగుతారు, కానీ గురువే చాలా బిజీగా ఉన్నారు మాతాజీ, గురువుతోనే కాంటాక్టే లేదు, గురువుతో మాట్లాడాలంటే కూడా కష్టము, గురువుకి ఏదైనా చెప్తామంటే కూడా కష్టము. సో ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ ప్రాక్సిమిటీ, మనం ఎంతగా గురువుతో మాట్లాడగలుగుతున్నాము లేదంటే ఆయన ఉన్న గది లోపల మనం ఉండగలుగుతున్నాం, ఆయన చూడగలుగుతున్నాం కాదు. గురు తాలూకా ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడైతే మనం చాలా సీరియస్గా తీసుకుంటాం, ప్రతిసారి గురువుతో పర్సనల్గా మాట్లాడే అవకాశం లేకపోయినా కూడా ఎప్పుడైతే గురువు ఏదైతే క్లాసెస్ చెప్తున్నారో ఆ క్లాసెస్ అందరు వింటూ ఉంటే కూడా మనం ఏమనుకోవాలంటే నాతోనే మాట్లాడుతున్నారు, నాకే చెప్తున్నారు, ఈ ఇన్స్ట్రక్షన్స్ నేను తీసేసుకున్నాను అనమాట. సో ప్రతి పబ్లిక్ స్పీకింగ్ ఏదైతే గురువు చేస్తూ ఉంటారు మనం ఏమనుకోవాలి, ఇది ప్రైవేట్గా నాతో మాట్లాడుతున్నారు. అండ్ గురు తాలూకా మూడ్ని అర్థం చేసుకోవాలి. సో గురు తాలూకా మూడ్ని ఎలా అర్థం చేసుకోవాలి, వినడం ద్వారా, అబ్జర్వేషన్ ద్వారా, గురువు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆయన్ని ఏం చేస్తే ఆనందపరచగలుగుతున్నాము, అదంతా అబ్జర్వ్ చేసి విని అర్థం చేసుకొని మన ప్రవర్తనని అలా మారుస్తూ వెళ్ళిపోతే మనం గురువుని ఆనందం పరుస్తామన్నమాట. సో లిసనింగ్ అండ్ అబ్జర్వింగ్, దెన్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద గురు అన్నమాట. నాకు ఒక కథ గుర్తొస్తుంది, శ్రీపాద రామానుజాచార్యులు ఎప్పుడైతే తిరుపతికి వెళ్ళారు, శ్రీశైల పూర్ణ దగ్గర ఆయన రామాయణం నేర్చుకోవాలనుకున్నారనమాట. సో ఎప్పుడైతే ఇంకా తిరుపతి వెళ్ళాలంటే కొండ ఎక్కాలంటే ఆయన మనసు ఒప్పుకోవట్లేదు, అంటే అనంత శేష్ కదా ఆయన మీద కాలు వేసేసి నేను ఎలా, అంటే అఫ్కోర్స్ రామానుజాచార్య కూడా అనంత శేష్ ఒక అవతారమే అనుకోండి, కానీ నేను ఎలా పైకి ఎక్కాలని అప్పుడు ఆయన ఏం చేశారంటే మోకాళ్ళ మీద ఆయన అలా నీల్ డౌన్ చేసేసి అలా ఎక్కుతున్నారనమాట, పాదాలు ఇంకెందుకు కొండ మీద స్పర్శించాలని. అప్పుడు శ్రీశైల పూర్ణ ఏం చేశారంటే ఆయనకి ఆకలిగా ఉంటుందని ఆయన పైనుంచి కింద పరిగెత్తి ఆయన కోసం ప్రసాదం తెచ్చారనమాట. సో ప్రసాదం తెస్తే రామానుజాచార్య వెంటనే ఆయనకి చెప్పారు, గురుగారు మీరు నాకు ప్రసాదం తెచ్చారు బాగుంది, కానీ మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట అనొచ్చా, మీరే ఎందుకు స్వయంగా వచ్చారు, ఎవరైనా జూనియర్ డివోటీస్ ఉంటారు కదా చాలామంది జూనియర్, వాళ్ళకి పంపిస్తే బాగుండేది కదా నా కోసం ప్రసాదం కోసం. అప్పుడు శ్రీశైల పూర్ణ ఇచ్చిన జవాబు చూడండి, నువ్వు అనుకుందే నేను కూడా అదే అనుకున్నాను, ఎవరికైనా జూనియర్కి పంపిద్దాము నీ కోసం ప్రసాదం, కానీ నేను
మొత్తమంతా వెతుకున్నాను నాకైనా ఎక్కువ జూనియర్ నాకు ఎవరికి అనిపించలేదు అందుకోసం నేనే వచ్చేసాను సో అప్పుడు రామానుజాచార్యులు ఆయన ఒక మాట వినేసి ఆహా అంటే ఇది నా గురు తాలూకా మూడ్ ఆయన్నే అందరికైనా నిమ్మమైన వైష్ణవగా అనుకుంటారు అయితే నేను ఇది నా ఆచరణలో తెచ్చుకోవాలి సో ఒక్కొక్కసారి మనం గురుతో ఒకే గదిలో ఉన్నప్పటికైనా ఆయన మూడ్ అర్థం చేసుకోలేకపోతాం ఒక్కొక్కసారి కొన్ని కిలోమీటర్లు కొన్ని మైళ్ళు దూరంగా ఉన్నా కూడా ఆయన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం ఎప్పుడైతే ఆయన చెప్పిన ప్రతి ఇన్స్ట్రక్షన్స్ని సూచనల్ని మనసుపూర్తిగా పాటిస్తాము అంటే మొన్న కూడా ప్రభుపాద అపరించేలో నేను చెప్తూ ఉన్నాను భక్తులకి అంటే మనము గురువు ఇచ్చిన ప్రతి సూచనని ఎలా పాటించాలంటే ఈ ఒక్క సూచనని నేను పాటిస్తే నేను గోలోక వృందాన్ని వెళ్ళగలుగుతానేమో అని అలా అనుకుంటూ ప్రతి సూచన ఒకవేళ జస్ట్ నిలబడి ఇది ఇవ్వు లేదు ఇది పెట్టు అది కూడా అంత సీరియస్గా తీసుకోవాలన్నమాట సో ఎవరైతే అలా చేస్తారో వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో చాలా సక్సెస్ఫుల్గా అవుతారనమాట సో ఇక్కడ వెంటనే రుక్మిణీదేవి ఏం చేశారు ఒక చాయిస్ చేసుకున్నారు ఆ చాయిస్ వల్ల ఛాలెంజెస్ వచ్చాయి ఫ్యామిలీ మెంబర్స్ కూడా విరుద్ధంగా తయారయ్యారు సో ఈ చాయిస్ని నిలబెట్టి పెట్టాలి అంటే ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోవాలంటే గురు కనెక్షన్ చాలా ఇంపార్టెంట్ సి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ గురు కనెక్షన్ లేకపోతే మనం ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోలేము యాక్చువల్గా ఛాలెంజెస్ ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు వస్తాయంటే మన కమిట్మెంట్ సీఫర్ మన కమిట్మెంట్ని చెక్ చేసుకోవడానికి టెస్ట్ చేసుకోవడానికి ఎప్పుడైతే మనం కృష్ణుడికి దగ్గర అవ్వాలని అనుకుంటామో మనకి కృష్ణుడు టెస్ట్ తీసుకుంటాడు ఇతనికి ఎంత ఫేత్ ఉంది నా మీద సో వెంటనే సమస్యలు వచ్చినప్పటికీ సాధారణ మనుషులు ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళినప్పుడు ఎప్పుడైతే సమస్యలు వస్తారో మొట్టమొదటి ఆధ్యాత్మిక జీవితమే వదిలేస్తారు అబ్బా దీనివల్లే ప్రాబ్లం ఉంది యాక్చువల్గా దీన్ని వచ్చినప్పుడు మనశ్శాంతి పోయింది ఇది ఆపేస్తే అంతా ఓకే అయిపోతుంది రైట్ ఫెయిల్ అయిపోతారు కృష్ణ తాలూకా టెస్ట్లో ఫెయిల్ అయిపోతారు ఎందుకు ఫెయిల్ అయిపోతారు ఎందుకంటే గురు కనెక్షన్ లేదు ఒకవేళ ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి గురువుతో కనెక్షన్ స్ట్రాంగ్గా పెట్టేస్తే తప్పకుండా మనం కృష్ణుడికి ఆ కమిట్మెంట్ని ప్రూవ్ చేయగలుగుతాము కృష్ణ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మిక జీవితంలో వచ్చేస్తారు కృష్ణని సేవ అందిస్తారు కృష్ణ విల్ సెల్ హిమ్సెల్ఫ్ టు యూ కృష్ణ మనవాడైపోతాడు సో మనవాడు అవ్వాలంటే ప్రతి ఒక్కరికి కృష్ణుడు అమ్మబడడు కదా ఎవరిని అమ్మబడతారో వాళ్ళని బాగా ఎంచుకుంటారు బాగా టెస్ట్లు పెడతారనమాట అందుకోసం ఆధ్యాత్మిక జీవితంలో దూరినప్పుడు ఎప్పుడైతే మనకి ఛాలెంజెస్ వస్తే మనం ఒకటే అనుకోవాలి ఈ ఛాలెంజెస్ నాకు ఎందుకు వచ్చాయంటే నా కమిట్మెంట్ని టెస్ట్ చేయడానికి సో నేను ఓడిపోను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ ఛాలెంజెస్ని గురువు ఒక అంబ్రెలాతోని దాన్ని ఎదుర్కోవాలి ముందుకి అడుగు పెట్టాలి అదొక చిన్న రఫ్ స్పేస్ ఉంటుంది దాన్ని ఒక్కసారి క్రాస్ చేసేస్తే ఇంకా సేఫ్ స్పేస్లో వచ్చేస్తారు సో అదొక్కటి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ రుక్మిణీదేవి కూడా కావాలంటే ఆ నిమిషము ఇంకెందుకులే వీళ్ళు వచ్చేసారు ఆల్రెడీ శిశుపాలు వచ్చేసారు తన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు జరాసంధు దంతవక్ర వీళ్ళందరూ వచ్చేసారు నాన్న కూడా ఒప్పుకోవట్లేదు అన్నయ్య తమ్ముడు వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు అమ్మ ఏమనుకుంటారు ఇంకా ఎందుకులే మా ఫ్యామిలీ పేరు పాడైపోతుంది ఇంకా వదిలేయండి నెక్స్ట్ టైం చూద్దాం నేను ఈసారి ఇంకా శిశుపాలతో పెళ్లి చేసుకుంటాను ఇంకా అవ్వదు నెక్స్ట్ లైఫ్లో చూద్దాం కృష్ణుడిని చేరితే అలా ఆవిడ అలా వదలలేదు మనం ఏం చేస్తాం ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఇంకా నెక్స్ట్ లైఫ్ చూద్దాం ఈ లైఫ్ ఇంకా నా ఫ్యామిలీ వీళ్ళని పోషించడం నా లైఫ్ అయిపోయింది ఇంకంతే మనం ఒక వెనక అడుగు వేసేస్తాం కానీ రుక్మిణీదేవి వెనక అడుగు వేయలేదు నో ఐ విల్ టేక్ ఇట్ ఐ వాంట్ కృష్ణ ఐ హ్యావ్ సెలెక్టెడ్ కృష్ణ నా కృష్ణ తప్ప ఎవరు వద్దన్నమాట సో వెంటనే షీ రైట్స్ ఎ లెటర్ కృష్ణుడికి ఆ ప్రేయర్ రాస్తారు లెటర్ అంటే ఏంటి మనం కూడా కృష్ణుడికి రోజు ప్రేయర్ చేయడం వల్ల లెటరే రాస్తున్నాం ప్రేయర్ అంటే లెటర్ మన ప్రేమ లేఖ మన లవ్ లెటర్ ఎక్కడైతే మనం అఫ్కోర్స్ మనకి సంస్కృతి రాకపోయినా కూడా మనకి స్తుతులు చేయడం రాకపోయినా కూడా మనకి ఏ భాష వస్తే ఆ భాషలోనే మనం రాయాలి రాయవచ్చు చదవచ్చు చెప్పొచ్చు చాంట్ చేయవచ్చు మనకి స్తుతి రాకపోయినా కూడా భాగవతంలో ఉన్న గజేంద్ర స్తుతి కుంతిదేవి స్తుతి బ్రహ్మస్తుతి నాగపత్నిల స్తుతి దేవతా స్తుతి ప్రహ్లాద్మార స్తుతి ధ్రువమార స్తుతి ఇంద్రస్తుతి ఎన్నెన్నో స్తుతులు ఉన్నాయి నాలుగు చతుష్కుమార్ కుమారాల స్తుతి అది మనం యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ చేసేయవచ్చు లేదు సింపుల్గా మన ఓన్ భాషలో మనం కృష్ణుడితో మాట్లాడాలి కృష్ణుడికి లేఖ రాయాలి కృష్ణుడికి ప్రార్థించాలి కానీ యాజ్ గైడెడ్ బై రుక్మిణీదేవి త్రూ గురు వయా గురు అలోన్ ట్రై చేస్తే ఓడిపోతాం ఇక్కడ రుక్మిణీదేవి డైరెక్ట్గా కృష్ణుడికి పంపించలేదు ఒక బ్రాహ్మణ ద్వారా ఒక బ్రాహ్మణ ఆశ్రయ తీసుకున్నారు ఒక బ్రాహ్మణ ద్వారా కృష్ణుడికి లేఖ లైక్ మనం ఆఫరింగ్ చేసినా ఏం చేసినా కూడా మనం ఏం చేస్తాం గురు
ద్వారా ఏదైనా మన గురు ద్వారానే మనము వెళ్తామన్నమాట సో ఫైనల్లీ ఆవిడ ఏం చేస్తుంది రాసేస్తుంది రాసేసి బ్రాహ్మణ్కి ఇచ్చేస్తుంది బ్రాహ్మణ్ ఇంకా సరే వెంటనే ఇంకా తను బయలుదేరిపోతారన్నమాట సి వన్ మోర్ థింగ్ మీరు ఇక్కడ గమనిస్తే షీ డిన్ వెయిట్ అన్నమాట ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేస్తారు సంస్కృతంలో కృష్ణాయ ప్రహినోద ధృతం ధృతం అంటే అర్జెంట్లీ అర్జెంట్లీ అన్నమాట అంటే వన్ మినిట్ కూడా వెయిట్ చేయకుండా ఎప్పుడైతే ఆవిడకి తెలిసింది అంత ఫిక్స్ అయిపోయింది నా మ్యారేజ్ ఇంకా వాళ్ళు వచ్చేసారు అంటే వెంటనే లెటర్ రాసింది ధృతం ఆధ్యాత్మిక జీవితంలో అర్జెంట్నెస్ ఆ అర్జెన్సీ ఉండాలన్నమాట 70 ఇయర్స్ అయినప్పుడు చూద్దాంలే రిటైర్డ్ అయినప్పుడు చూద్దాంలే అలా కాకుండా అర్జెన్సీ ఉండాలి ఆ గురువు ఒక ఆశ్రయ తీసుకుని అర్జెంట్ ప్రేయర్స్ కృష్ణ ఐ వాంట్ యూ నౌ ఇప్పుడే కావాలి 10 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత కాదు నాకు ఇప్పుడే మీరు కావాలి అనమాట సో వెంటనే ఆవిడ లేఖ రాస్తారు ఈ బ్రాహ్మణ్ ఫటాఫట్గా ద్వారకా రీచ్ అయిపోతారు ద్వారకా రీచ్ అయిన వెంటనే ఎలా అయితే సుధామ బ్రాహ్మణ్ణి కృష్ణుడు సత్కరించి ఎంత చక్కగా ఆయన ఒక సింహాసనం మీద కూర్చోపెట్టారో అలానే ఈ బ్రాహ్మణ్ణి కూడా ఆయన సింహాసనం మీద కూర్చోపెట్టి ఆయన కాలాభిషేకం చేసేసుకొని ఆయనకి మంచి గది ఏర్పాటు చేసేసి కొన్ని బట్టలు గిఫ్ట్గా ఇచ్చేసి మంచి ప్రసాదం పెట్టేసి ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అంటే నేనేదో నేను సృష్టించి చెప్పట్లేదు మీరు కావాలంటే భాగవతం ఓపెన్ చేయండి ఇది ఇది అక్కడ ఉంది కృష్ణుడు ఆ బ్రాహ్మణ్కి పాదసేవ చేశారు జస్ట్ లైక్ భగవంతుడికి లక్ష్మీదేవి ఎలా పాదసేవ చేస్తున్నారో అలా కృష్ణుడు కూడా ఈ బ్రాహ్మణ్కి పాదసేవ చేశారన్నమాట అండ్ పాదసేవ చేస్తూ చేస్తూ ఏమడిగారు వినండి ఇప్పుడు అడుగుతున్నారు ఓ బెస్ట్ ఆఫ్ బ్రాహ్మణస్ బ్రాహ్మణ్ శ్రేష్ట ఒక మాట అడగొచ్చండి మీరు ఏదైతే మీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఆ కార్యక్రమాలు వృద్ధ సమ్మత అంటే పెద్దవాళ్ళు ఒక సామర్థ్యంతో పెద్దవాళ్ళు ఒక ఆదేశ కొరకే కదా చేస్తున్నారు మీ ఓన్గా మీరేం చేయట్లేదా అని అడిగారు అసలు ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ మన ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే కొత్త కొత్తగా వస్తాము ఇస్కాన్లోనే మనకి ఏమీ తెలియదు అప్పుడు ఏంటంటే అందరి దగ్గర ఎన్నో నేర్చుకుంటాము కీర్తన ఎలా చేయాలి ధూతి ఎలా వేసుకోవాలి తిలక ఎలా పెట్టుకోవాలి కంటి 3 రౌండ్సా 2 రౌండ్సా జపం ఎలా చేయాలి ఈవేళ బయటికి పెట్టాలా అప్పుడు మనం చాలా వినయంగా ఉంటాము ఎందుకంటే మనకి ఏమీ తెలియదు కానీ కొన్నాళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చినప్పటికీ మనకేంటంటే ఇది ఇలానే కదా చేయాలి దాంట్లో కూడా అడగాల చిన్న చిన్న మాటలు అడగాల అని మనకు అలా అనిపిస్తుంది ఇప్పుడు నాకు తెలిసిపోయింది ఎలా చేయాలి నేను చేసేస్తానులే కానీ ఇక్కడ ఇక్కడ కృష్ణుడు ఆ బ్రాహ్మణ్తో అడుగుతున్నారు నాన్న బ్రాహ్మణ్ శ్రేష్ట మీరు ప్రతిదీ మీ పెద్దవాళ్ళకి అడిగి చేస్తున్నారా అని అడుగుతున్నారు సో దాని అర్థం మనకు ఒక గుణపాఠం మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగా వృద్ధి చెందినప్పటికైనా ప్రతిదీ అడిగి ఫర్ ఎగ్జాంపుల్ మనం మన శిక్షా గురుని అడుగుతాం ప్రతీదీ అడిగి చేస్తాం శిక్షాగురు దీక్షాగురుకి ప్రతీదీ అడిగి చేస్తారు అలా ప్రతీదీ ఒక ఏంటంటారు ఒక లైన్లో వెళ్తుందన్నమాట సో ఇక్కడ ఎంత మంచిగా అడిగారన్నమాట మీరు ప్రతిదీ అడిగి చేస్తున్నారా ప్రతిదీ ఆశ్రయ తీసుకొని చేస్తున్నారా దిస్ ఈజ్ అ వెరీ వెరీ స్వీట్ పాయింట్ ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం చూస్తే ఎవరైనా భక్తుడు మొన్నటి వరకు అన్నీ ఫాలో చేశారు కానీ ఇప్పుడు మాసాహారం స్టార్ట్ చేసేసారు అని అలా నేను వినలేదు లేదు జపం మానేశారని నేను వినలేదు నేను 90% ఏం విన్నానంటే అహంకారం చెందేసి గురువులు ఒక ఆశ్రయ వదిలేసి తన వరకు తనే జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని అనుకుంటూ దిగజారిపోయాడు అలాంటి ఎక్కువగా చూస్తాం ఎందుకంటే ఆ ఒక ఇండిపెండెన్స్ అన్నమాట నేను సో ఇక్కడ అందుకోసం చూడండి కృష్ణుడు ఎంత వృద్ధ సమ్మత మీరు పెద్దవాళ్ళని అడుగుతున్నారండి ప్రతిదీ ఆయన ఒక ఆదేశాలు మొన్ననే శ్రీల ప్రభుపాద అపియరెన్స్ డే రోజు అభిషేకం ప్రోపాది చేస్తూ ఉంటే మామూలుగా డివోటీస్ అందరు చేస్తుంటే నేను బాగా గమనించాను 2 డివోటీస్ అంటే పిల్లల పేరు చెప్పొచ్చు ఉద్ధవ్ ప్రభు అండ్ ఫనీ ప్రభు నేను గమనించాను అందరూ డైరెక్ట్గా ప్రోపాద దగ్గరికి అభిషేకంకి వెళ్ళిపోతే వాళ్ళిద్దరు వచ్చి అంటే అక్కడికి అక్కడ దూరం నుంచి నమస్కారం నన్ను చేస్తూ తర్వాత మళ్ళీ ప్రభుపాద దగ్గరికి వెళ్ళాను నేను అప్పుడే అనుకున్నాను అంటే ఇంత ఫైన్ పాయింట్ వాళ్ళ మనసులో ఎలా వచ్చిందంటే అంత ఆ టైంలో ఆలోచన కూడా రాకపోవచ్చు ఎందుకంటే అందరు వెళ్తున్నారు ఫటాఫట్గా ప్రభుపాద దగ్గరికి ఇది లైన్లో ఉన్నారు కానీ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి అయినా ప్రణామం చేసిన తర్వాతే అనమాట అంటే ఆ గ్రాటిట్యూడ్ అంటే ఏదైనా ఈరోజు ప్రభుపాద మేము అభిషేకం చేస్తున్నామంటే కూడా ఓకే బికాజ్ ఆఫ్ యువర్ ఇదనమాట యువర్ డైరెక్షన్ అనమాట సో నాకు అది ఓ ఐ వాజ్ లైక్ ఏ బోల్డ్ అవుట్ అనమాట వా సో బ్యూటిఫుల్ అనమాట సో చిన్న చిన్న విషయాలు కానీ వీ హ్యావ్ టు బి సో అంటే ఎప్పుడైనా ఆశ్రయకరియా భజే మనం ఎప్పుడైనా గైడెన్స్తోనే ముందుకి వెళ్ళాలన్నమాట తర్వాత చూడండి ఇది చాలా అంటే కృష్ణ అండ్ ఆ బ్రాహ్మణ్కి జరిగిన వార్తాలాభము ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఒక్కొక్క లైన్లో మనం
పది లెసన్స్ నేర్చుకోవచ్చు. తర్వాత అడుగుతున్నారు, బ్రాహ్మణ శ్రేష్ఠ మీరు సంతోషంగా ఉన్నారా, మీరు సంతోషంగానే ఉన్నారా అంటే మీకు ఏం దొరికినా హ్యాపీగా దాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నారా. ఎందుకంటే ఎవరైతే అలా ఏది దొరికితే దాన్ని హ్యాపీగా చేసుకుంటే వాళ్ళు చేసిన ఆధ్యాత్మిక జీవితమే ఒక కామధేను ఆవు కింద మారిపోయి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి అన్నీ లభిస్తాయి అని అన్నారన్నమాట. సో బ్యూటిఫుల్ అనమాట. ఇప్పుడు నేను తెలుగులో సరిగ్గా చెప్పగలుగుతున్నాను లేదో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్లో అయితే ఇంకా చాలా అంటే నాకు అదే అర్థమవుతుంది కదా. యువర్ రిలీజియస్ డ్యూటీస్ విల్ టర్న్ ఇన్ టు అ డిజైర్ కావ్. మీకు ఏం కావాలి అది మీకు వస్తాయి. ఏ బ్రాహ్మణులు అయితే సంతోషంగా అంటే వాళ్ళకి ఏం దొరికింది దానిలోనే వాళ్ళు ఇది చాలు అని అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పడం అనమాట. సో బ్యూటిఫుల్ పాయింట్, అసలు సో బ్యూటిఫుల్ పాయింట్ కృష్ణుడు అంటున్నారనమాట. సో ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో మనం చూస్తే మెటీరియల్ డిజైర్స్ అంటే డివోషనల్ లైఫ్లో వచ్చిన తర్వాత కూడా ఈ మెటీరియల్ డిజైర్స్ అనేది తగ్గించడం చాలా కష్టమైపోతుంది. సో మెనీ డిజైర్స్ విల్ కమ్ ఇన్ హార్ట్. కానీ దానికి ఒకటే మంత్రం ఉంది, ఎప్పుడైతే మెటీరియల్ డిజైర్ ఆధ్యాత్మిక్ టైం అంటే కృష్ణాస్ టైం పెంచుతామో మెటీరియల్ టైంని తగ్గిస్తామో అప్పుడు మెటీరియల్ డిజైర్స్ కూడా స్లో స్లోగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అన్నారు కదా మీరు ఆధ్యాత్మిక జీవితంని సరిగ్గా పాటిస్తూ ఉంటే మీ ఆధ్యాత్మిక జీవితం వల్ల వచ్చిన ఫలమే కామధేను ఆవులాగా తయారవుతుంది. దాని అర్థం ఏంటి, ఆధ్యాత్మిక జీవితం వస్తే నాకు కావాల్సిన అన్నీ దొరుకుతాయేంటి, నాకు ఆడీ కార్ కావాలి, నాకు ఇది కావాలి, అలా కాదు. మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంని సరిగ్గా పాటిస్తున్నారు దాని అర్థం మీరు శ్రవణం కీర్తనం స్మరణం సరిగ్గా చేస్తున్నారు అప్పుడు ఏమవుతుందంటే దాని ప్రతిఫలం కానీ ఎలాగో మీ భౌతిక కోరికలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే మీ భౌతిక కోరికలు తగ్గిపోతాయి మీరు సంతోషంగా ఉంటారు అంతే కదా. సో మన దగ్గర టూ చాయిసే ఉన్నాయి, ఐదర్ లివ్ లైక్ ఏ బెగర్ విత్ సో మెనీ మెటీరియల్ డిజైర్స్ ఆర్ లివ్ లైక్ ఏ కింగ్ విత్ నో మెటీరియల్ డిజైర్స్. అంటే మనకి ఎక్కువ భౌతిక ఆశ ఉంటే కోరికలు ఉంటే మనం ఒక ముష్టివాడుగా ఉండాలి, ఎందుకంటే మనకి ఎప్పుడు సంతోషంగా ఉండదు. ఇది కావాలి అది కావాలి అది కావాలి ముష్టివాడుగా ఉండిపోతామన్నమాట. ఇంకా కావాలి కృష్ణ ఇది కూడా కావాలి అది కూడా ఇది కూడా నాదే అది కూడా నాదే అది కూడా నాదే ఒక ముష్టివాడుగా అడుగుతూనే ఉండిపోతాం. కానీ ఎవరైతే భౌతిక కోరికలు పెంచరు వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లోనే రాజాగా ఉంటారు. నా దగ్గర ఉంది చాలు, నాకు ఇంకేం అవసరం లేదు, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఇంత వచ్చింది ఈ నెల చాలు, అతను రాజాగా బ్రతకొచ్చు. కానీ ఎవరికైతే చాలా ఎక్కువ లోభం ఉంది వాళ్ళు ఎప్పుడు ముష్టివాడగానే ఉంటాడు. తను కోటేశ్వరుడుగా అయినా కూడా ముష్టివాడగానే ఉంటాడు, ఎందుకంటే తనకి ఇంకా కావాలి ఇంకా కావాలి, తను ఎప్పుడు హ్యాపీగా ఉండరు. కానీ ఇక్కడ కృష్ణుడు అంటున్నారనమాట, ఓ బ్రాహ్మణ్ శ్రేష్ఠ మీరు ఎలా ఉన్నారు సంతోషంగా, మీకు ఏమొచ్చింది దాంట్లో మీరు సంతోషిస్తున్నారు. అంటే బ్రాహ్మణ్ తాలూకు ఒక గుణమే సంతోషం. ఎవరైనా ఇతను బ్రాహ్మణ్ అంటే తనలో ఏముండాలంటే సంతోషం, నాకేమొచ్చింది నాకు హ్యాపీ, ఇతనికి ఇంత వచ్చింది అతనికి వచ్చింది అది నాకు అనవసరం, నాకేదైతే వచ్చింది నా కోసం అదే చాలు, నా కోసం కృష్ణుడు ఇదే పంపించారు నాకు అది చాలు. ఇన్ఫ్యాక్ట్ శ్రీల ప్రభుపదల్ వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. లండన్లో ఒక ఓల్డ్ పీపుల్ ఉన్నారనమాట, 94 ఇయర్స్ ఓల్డ్, హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట, ఇది నిజమైన కథ. వాళ్ళు ఎంత పెద్ద భవనంలో ఉంటున్నారంటే అక్కడ ఆల్మోస్ట్ 95 రూమ్స్ ఉన్నాయి వాళ్ళ భవనంలో, 95 గదులు ఉన్నాయన్నమాట. కానీ వాళ్ళిద్దరు 94 ఇయర్స్ కదా, బెడ్ రెస్ట్ అనమాట, బెడ్ మీద ఉన్నారు, యూరిన్ను అండ్ అదంతా కూడా బెడ్లోనే పోస్తున్నారనమాట. సో అసలు ఆ 95 రూమ్స్ ఏంటి, ఒక్క రూమ్లో కూడా ఏమి తిరగలేకపోతున్నారు, బెడ్ లోపల ఉన్నారనమాట. అప్పుడు ప్రభుపాద అన్నమాట, ఏంటి లాభం ఈ 95 రూమ్స్ ఉన్నా కూడా చివరికి ఏంటి వాళ్ళు, అంటే మీకు 95 రూమ్స్ ఉన్నా కూడా ఒక కాలు ఆ గదిలో ఇంకొక కాలు ఆ గదిలో పెట్టలేము కదా, ఒక్క మంచం మీదే పడుకోవాలి. సో అప్పుడు ప్రభుపాద ఒకసారి ఒక ఎగ్జాంపుల్లో అంటారు, ఎవరి దగ్గరైనా 45,000 కోట్లు డబ్బులు ఉన్నా కూడా ఆ 4 చపాతీలే తినగలుగుతారు. నా దగ్గర 45,000 కరోడ్స్ ఉంది, నేను 45 చపాతీ తింటానంటే తినలేము, అంతే తినాలి. నా దగ్గర ఇంత ఉందని కూడా నేను అంతే తినగలుగుతాను, అక్కడే పడుకోగలుగుతాను, అంతే నిద్రపోగలుగుతాను, ఎవ్రీథింగ్ చాలా లిమిటెడ్గా ఉంది. అలాంటప్పుడు ఎందుకు అంత కష్టపడిపోతున్నాం? ఫ్రాంక్గా చెప్పాలంటే అందరూ కష్టపడతారు, ఇది కావాలి నాకు ఇది కావాలి. యాక్చువల్గా మనం ఎవరి దగ్గర తీసుకుంటున్నాం, ఈ ప్రపంచంలో ఉన్నది అంతా కృష్ణుడికి చేరింది. సో ఎప్పుడైతే మనం కష్టపడి ఏదైనా తీసేసుకుంటాం, ఎగ్జాంపుల్కి ఈ భూమి నా పేరు మీద చేసేసుకున్నా, ఓకే వెరీ హ్యాపీ, బాగా కష్టపడి ఈ భూమి నా పేరు మీద వచ్చింది, అది కూడా అది కూడా ఓకే. చనిపోయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఆ భూమి ఎవరిది చేరుతుంది, కృష్ణుడిదే. సో ఏదైతే కృష్ణుడిదే, చివరికి కృష్ణుడిదే, మధ్యలో కొన్ని సంవత్సరాలు నా దగ్గర ఉంచడానికి చేసిన ప్రయత్నాలు, కొన్ని సంవత్సరాలు నా పేరు మీద ఉంటుంది, దానికోసం చేసిన ఇంత కష్టము ఇంత ప్రయత్నము ఇంత హార్డ్ వర్క్ అన్నమాట. సో సంతోషం, యాక్చువల్గా ప్రహ్లాద్ మహారాజ్ ఒక
చాలా మంచి పాయింట్ అంటారు అని అంటారు. ఎవరైనా గుడికి వెళ్ళి గంట కొట్టి స్వామి నాకు దుఃఖం ఇవ్వండి, స్వామి ప్లీజ్ నాకు దుఃఖం ఇవ్వండి స్వామి అని ఎవరైనా అలా చెప్తారా? అప్పుడు స్వామి సరే అయితే తతాస్తు ఈరోజు నుంచి నీకు దుఃఖం ఇస్తాను. లేదు, ఎవరు అడగరు దుఃఖం. కానీ దుఃఖం వస్తుందా జీవితంలో? వస్తుంది. మీరు అడగలేదు కానీ వచ్చింది. అలానే మీరు అడగకపోయినా మీకు సుఖం వస్తుంది, మీరు అడగకపోయినా మీకు దుఃఖం వస్తుంది, మీరు అడగకపోయినా మీకు సుఖం వస్తుంది. ఏదైతే రాసి ఉంది దుఃఖము సుఖము రెండు అనుభవించవలసిందే, దాని నుంచి ఎస్కేప్ అనేది లేదు. అలాంటప్పుడు ఎలా అయితే మీరు దుఃఖం కోసం అడగట్లేదు, అలాంటప్పుడు సుఖం కోసం ఎందుకు అడుగుతున్నారు? దాన్ని బట్టి అదే వస్తుంది మీ భాగ్యంలో రాసి ఉంటే అని ప్రహ్లాద్ మహారాజ్ అంటారనమాట. సో అందుకోసం ఇక్కడ అంటున్నారనమాట, మీరు సంతోషంగా ఉన్నారా లేదా. ఇది చదువుతుంటే నాకు ఒక ఇది గుర్తొచ్చింది. ఒక అతను ఉసిరికాయ అంటే ఇదే కదా, ఆమ్లా కదా, ఆమ్లా చెట్టు కింద ఉన్నాడు, ఒక సంచి తీసుకున్నాడు. ఆ సంచిలోనే ఆ ఆమ్లా చెట్టు నుంచి తీసుకుని కోసుకుంటూ కోసుకుంటూ ఆ సంచిలో వేస్తున్నాడు అనమాట. ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోతే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం, స్పెషలీ లేడీస్, ఆ సాల్ట్ డబ్బాలో ఆ ఫుల్ అయిపోతే కూడా కొంచెం ఇలా ఇలా దాన్ని కదిలితే మళ్ళీ ఇంకా కొంచెం పెట్టవచ్చు. తను ఏం చేశాడు, ఆ సంచిని కొంచెం ఇటు 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 చేసేసి ఇంకొకటి ఇంకొకటి మళ్ళీ కొంచెం చేసేసి ఇంకొకటి ఇంకో వేస్తూనే ఉన్నాడు గంట సేపు. తనకే ఆశ్చర్యం అవుతుంది అనమాట, గంట సేపు నుంచి వేస్తూ ఉంటే ఇది నిండట్లేదు ఏంటి. కొంతసేపు తర్వాత ఏమర్థమైందంటే ఆ సంచికి కింద చిన్న కన్నం ఉందనమాట. తను ప్రతిసారి ఇది ఒకటి వేస్తూ ఉంటే కింద నుంచి ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇది వేస్తూ ఉంటే ఒకటి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో మనం కూడా అనుకుంటామన్నమాట, ఆ పర్వాలేదు కొంచెం ఇంకా కొంచెం నాకు మెటీరియల్ లైఫ్లో. కానీ మనకు అర్థం అవ్వట్లేదు, మనం ఎప్పుడైతే మెటీరియల్ లైఫ్లో టైం పెంచుతూ వెళ్తున్నామో ఆధ్యాత్మిక జీవితం నుంచి ఒక్కొక్క ఉసిరికాయ వెళ్ళిపోతూ వెళ్తుందనమాట. ఫస్ట్ మనం సండే ఫీస్ వచ్చే టైం ఉండేది, ఇప్పుడు రాలేము. ఫస్ట్ ప్రతి పండుగ అటెండ్ చేస్తారు, ఇప్పుడు రాలేము, చెయ్యలేము, యాత్రాస్కి రాలేము. అంటే మనకు అర్థమవ్వట్లేదు. మనం అనుకుంటున్నాము పర్వాలేదు నేను మేనేజ్ చేసేస్తాను నా భౌతిక లైఫ్. మేనేజ్ అంటే ఈ ఉసిరికాయ శాక్ లాగే, ఈ ఉసిరికాయ బ్యాగ్ లాగే మేనేజ్ అవుతుంది అనమాట. ఏం మేనేజ్ అవ్వదు మనం అనుకుంటున్నాము, కానీ చివరికి ఏమవుతుందంటే వీఆర్ సాక్రిఫైజింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆధ్యాత్మిక జీవితం నుంచి టైంని తీసేసి భౌతిక జీవితంలో మనము వేస్తున్నాం. అండ్ మాయా చాలా ఇంటెలిజెంట్. అలా మనం చేసినప్పుడు కూడా మాయా మనకి ఏంటదే మనకి ఉత్సాహం ఇస్తుంది, ఏం పర్వాలేదు ఓన్లీ 5 ఇయర్స్, 5 ఇయర్స్ అది రిటైర్మెంట్, ఓన్లీ 5 ఇయర్స్ కష్టపడిపో, ఒక్క 5 ఇయర్స్, ఆ తర్వాత టెంపులే టెంపుల్, ప్రాబ్లం ఏముంది, ఒక 5 ఇయర్స్ కష్టపడితే చాలు. కానీ మనకు అర్థమవట్లేదు ఆ 5కి 10 ఇయర్స్, 10 ఇయర్స్కి జీవితం అంతా అలా కష్టపడిపోతూ ఉంటే కూడా ఎప్పటికీ రిటైర్మెంట్ అవ్వదన్నమాట. హిజ్ ఓలీనెస్ చంద్రమౌళి స్వామి మహారాజ్ చాలా బాగా చెప్పేవారు అని అంటారు, భౌతిక ప్రపంచంలో ఆడిన ఆట ఎలా ఉందంటే ఈ ఆట ఆడుతూ ఉంటారు కానీ ఎప్పటికీ గెలవలేము. ఇది ఎలా ఉందంటే ఒక ఫుట్బాల్ ఆటలాగా, మీరు ఆడుతూనే ఉంటారు కానీ ఎప్పుడు గోల్ కొట్టలేరు. సో ఈ భౌతిక ప్రపంచంలో అందరూ అనుకుంటారు ఈ ఒక్క 5-10 ఇయర్స్ కష్టపడాను అనుకోండి, ఆ తర్వాత ఇంకా రిటైర్మెంట్, కంప్లీట్గా నేను టెంపుల్కి అంకితం చేసేస్తాను. కానీ ఈ ఆటకి ఎండ్ అనేది లేదు, అలా అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా వీల్, ఆ తర్వాత రిటైర్మెంట్. మా కొలీగ్కి ప్రాబ్లం ఉంది, మా బాస్ ఇలా అంటున్నారు, ఇంకొక 1 ఇయర్ ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం, చివరికి జీవితం అంతా మనం ఈ ఆట. ఇది మాయ తాలూకు ఆట, మాయ మనకి ఆట ఆడిపిస్తుంది, మాయ మనకి ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇంకొక 5 ఇయర్ కష్టపడిపో, ఇంకొక 10 ఇయర్స్ కొంచెం సెటిల్ అయిపోతే ఆ తర్వాత డబ్బుల్ ప్రాబ్లం ఉండదు, అప్పుడు హ్యాపీగా యాత్రస్కి వెళ్ళిపోవచ్చు. అందుకోసం మాయాకి ఆ మాటకి ఇచ్చేయకుండా ఇప్పుడే వెళ్తాను, ఈరోజే వెళ్తాను, కొంచెం డబ్బులు పోతే పోతాయి, మై కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకోసం ఏం చేయాలంటే కృష్ణ కాన్షియస్నెస్ కోసం కావాల్సిన సమయాన్ని రౌండప్ చేసేసి, ఇదంతా రౌండప్ చేసేసాను, ఇప్పుడు ఏం మిగిలింది, మిగిలిన సమయం మాయా కోసం. అంటే మాయా అంటే మన డైలీ డ్యూటీస్ కోసం, లేదంటే మన ఏదైతే మన శరీరం ఉంది కనుక, కుటుంబం ఉంది కనుక చేయవలసింది మనము చేయాలన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్, మనం ఆ ఉసిరికాయ బ్యాగ్ లాగా మన జీవితాన్ని తయారు చేసుకోకూడదు. ఇంకొకటి వేసేస్తే ఇంకొకటి వేసేద్దామని వీఆర్ లూజింగ్ అవర్ వాల్యుబుల్ స్పిరిచువల్ టైం అనమాట. మన లైఫ్ ఆ ఋషిలాగా ఉంది, ఆ ఋషి బ్రహ్మచారి చాలా మంచిగా తపస్య చేస్తూ ఉంటే తన భగవద్గీతని ఒక ఎలుక కట్ చేసేస్తే తను అనుకుంటాడు ఈ ఎలుకని ఎలా ఏం చేయాలి, డిస్టర్బ్ చేస్తుందని ఒక క్యాట్కి ఏమంటారు పిల్లి,
పెళ్ళి పెంచుకున్నాడు, మళ్ళీ పెళ్ళి పెంచుకుంటే పెళ్ళికి పాలు కావాలి, పాలు మళ్ళీ మార్కెట్ నుంచి కొనలేరని ఆవు కొన్నాడు, ఆవు కొంటే ఆవుని చూసుకోవడానికి పని మనిషి పెట్టుకున్నాడు, పని మనిషిని పెట్టుకుంటే ఆ పని మనిషి పడుకుంటున్నాడు. అప్పుడు ఎవరు అన్నారు, పెళ్ళి చేసుకున్నావు అనుకో నీ భార్య చూస్తూ ఉంటుంది ఆ పని మనిషి పని చేస్తున్నాడు లేదని. పెళ్ళి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుంటే ఆ భార్య అనింది, పెళ్లి చేసుకున్నావు కదా నాకు ఇల్లు కావాలి, ధనం కావాలి, చీర కావాలి, బట్ట కావాలి, ఇది కావాలి, ఆ అబ్బాయి కావాలి, కొడుకు కావాలి, మొత్తం ప్రపంచం అంతా పెంచుకున్నాడు అనమాట. ఆ తర్వాత తనకు అర్థమైంది ఇదంతా ఎందుకయింది, ఒక ఎలుకు గురించి. దాని బదులు నేనే ఆ గీతాన్ని జారుగా చూసుకుంటే సరిపోయేది, మొత్తం అంతా నేను ఆధ్యాత్మిక జీవితమే కోల్పోయాను. అప్పుడు ఆ గీతయే లేదు, ఫస్ట్ కనీసం కొంచెం కట్ అయిపోయిన గీత ఉంది, ఇప్పుడు ఆ గీతయే చేతి నుంచి పోయిందనమాట. సో సంతోషం అనేది చాలా ఇంపార్టెంట్. మన గృహస్థ జీవన్ని కాంప్లికేటెడ్ చేయకుండా చాలా సింప్లిఫైగా మనము జీవితాన్ని గడపాలి. కృష్ణ మనకి ఏమి ఇచ్చినా దాంట్లోనే మనము సంతోషించాలన్నమాట. ఈ మాయ చాలా ఇంటెలిజెంట్గా ఉంది, మన ఎక్కడ మోసం చే అంటే మనం స్టార్టింగ్లో అనుకుంటాం కొంచెమే జస్ట్ ఇంకా కొంచెం నా దగ్గర ఉంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను, కానీ మనకి మాయ ఇలా లాగేస్తూ వెళ్ళిపోతుందన్నమాట. సో ఇక్కడ అంటున్నారు మీరు సంతోషంగా ఉన్నారసి, స్పెషలీ ఎవరైతే టెంపుల్లో ఫుల్ టైం డివోటీస్గా ఉన్నారో వాళ్ళ జీవితం ఎలా ఉందంటే రాజధాని ఎక్స్ప్రెస్ లాగా. రాజధాని ఎక్స్ప్రెస్లో ఎలా ఉంటుందంటే మీకు దిగడానికి ఛాన్సే లేదు. మీరు ఒకసారి ట్రైన్ ఎక్కిపోయారనుకోండి, ఇంకా మీకు భోజనం ట్రైన్ లోపలే, అంత డోర్ కూడా వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ నుంచి ఎక్కారంటే ఇంకా చివరికి మీరు ఎక్కడైతే డెస్టినేషన్ అక్కడే దిగాలి, మీరు కింద దిగలేరు, ఏమీ లేదు, మీకు కావాల్సింది అన్ని సౌకర్యాలు లోపలే ఉంటాయి. అది ఇస్కాన్ ఫుల్ టైం డివోటీ అనమాట. తను పిజ్జా తినాలనుకుంటే కూడా గోవిందాసే, తను ఎంజాయ్ చేయాలనుకున్నా వృందావనే, తను ఏం చేయాలని కూడా టెంపుల్ లోపల సేఫ్. కానీ ఎప్పుడైతే కాంగ్రిగేషన్లో మనం బయట ప్రపంచంలో ఉంటున్నాము, మనం బయట పని చేస్తున్నాము, అప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు, ఎందుకంటే మన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే మనం ట్రైన్లో ఉన్నాము, ట్రైన్ ప్రతి స్టేషన్లో ఆగుతుంది, అండ్ ప్రతి స్టేషన్లో ఆగినప్పుడు మనం కింద ఏదో ఒక పకోడా తిందాము, ఇది కొందాం, అది కొందాం, ఆ కొనడానిలో మనం బిజీగా అయిపోతే ఆ ట్రైన్ వెళ్ళిపోవచ్చు. సో ఇటు కొంటూ ఉండాలి వాటర్ బాటిల్, ఇటు ఒక కళ్ళు ట్రైన్ మీదే ఉండాలి, ఆ ట్రైన్ ఏమైనా పోతుందేమో ఫటాఫట్గా కొనేద్దాం, ఫటాఫట్గా చేసేసుకుంటాం, ఒక్క కళ్ళు మాత్రం ట్రైన్ మీద ఉండాలి. ఎందుకంటే ఆ ట్రైన్ పోయిందనుకోండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ట్రైనే, కానీ కనీసం మీ రైల్వే స్టేషన్లో నెక్స్ట్ ట్రైన్ రావచ్చు, మనకి నెక్స్ట్ లైఫే, ఇంకా నెక్స్ట్ జన్మం, ఈ జన్మం మొత్తం అంతా మనము కోల్పోతామన్నమాట. సో ఏం చేసినా కూడా మన మెటీరియల్ డ్యూటీస్, ఒక కళ్ళు మాత్రం ట్రైన్ మీదే ఉండాలి, ఒక కళ్ళు మాత్రం ఆధ్యాత్మిక జీవితం మీదే ఉండాలి. డోంట్ వాంట్ టు మిస్ మై స్పిరిచువల్ లైఫ్ ఫర్ బాయింగ్ దిస్ పకోడా అండ్ వాటర్ బాటిల్ ఆఫ్ దిస్ మెటీరియల్ లైఫ్ అనమాట. అంతే కదా, మనం ఈ మెటీరియల్ లైఫ్లో పని చేస్తున్నాము లేదంటే ఏదైనా సాధించాలనుకుంటున్నామంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు బయింగ్ పకోడా అండ్ వాటర్ బాటిల్ ఇన్ రైల్వే స్టేషన్. ఏదో టైం పాస్ అనమాట. మన మెయిన్ డెస్టినేషన్ ఏంటంటే ట్రైన్లో కూర్చొని ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వాలి, గోలోక వృందావన్ మనము రీచ్ అవ్వాలి. సో మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ ఆయన అడుగుతున్నారనమాట, ఆర్ యూ సాటిస్ఫైడ్? ఇన్ఫ్యాక్ట్ మొన్ననే అక్కడ ఎవరో చెప్తున్నారు, ఆఫీస్లో ఒక 2 hours ఎక్స్ట్రా పని చేస్తే 5000 శాలరీ పెంచుతారంటే, నేను అదే అన్నాను, బాబు నీకు 5000 శాలరీ పెంచుతారు 2 hours ఎక్స్ట్రా, కానీ చివరికి మళ్ళీ ఆ 5000 డాక్టర్ బిల్లోనే అయిపోతుంది ఇంకా 2 hours ఎక్స్ట్రా. దాని బదులు నాకు ఆ 5000 అక్కడ లేదు, నేను ఎంత చేసినా నాకు అదే చాలని ఊరుకొని ఆ లోపల నీ జపము, సాధన, వినడము అదంతా నువ్వు బాగా మంచిగా చేసుకోవాలన్నమాట. సో కృష్ణ ఇక్కడ ఈ బ్రాహ్మణ్తో మాట్లాడుతూ మనకిస్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలన్నమాట. సో కృష్ణ అడుగుతున్నారు, బ్రాహ్మణ్ శ్రేష్ఠ మీరు సంతోషంగానే ఉన్నారా, మీకు ఏం దొరికినా మీరు హ్యాపీగానే ఉంటున్నారా? అండ్ తర్వాత అంటున్నారు ఆ అన్సాటిస్ఫైడ్ బ్రాహ్మణ్ కీప్స్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లానెట్ టు అనదర్. ఎవరికైతే ఆ సంతుష్టి అని అది ఉండదు, వాళ్ళకి ఏం దొరికినా కూడా వాళ్ళు ఊరికే ఈ ఒక గ్రహాన్ని నుంచి ఇంకొక గ్రహానికి ఇంకొక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైతే ఆ లోభం అనేది ఉంది, తను ఇంద్రుడుగా తయారైనా కూడా తను ఏమనుకుంటారంటే, ఆహా నేను ఇంద్రగా అయిపోయాను కానీ బ్రహ్మగా అయితే బాగుంటుందేమో, బ్రహ్మగా ఉంటే మొత్తం సత్యలోకం నాదే, ఆ బ్రహ్మ ఎందుకు, నేను ఇలా అయితే బాగుంటుందేమో, అంటే మనకి ఎప్పుడు శాంతిగా ఉండదు. అంటే మనం అనుకోవచ్చు ఈ భౌతిక ప్రపంచంలో లేదు నాకు అలాంటి ఏం మనస్తత్వం లేదు మాతాజీ, ఇంత కొంత అయిపోతే చాలు, ఈ ఇంత కొంతది ఎండింగ్ అనేది లేదు, రేప్ అనేది దెర్ ఇస్ నో డే కాల్ టుమారో అసలు లేదు. అసలు మనం ఎప్పుడు అలా ఉండిపోతాం, ఆ గ్రీడ్లోనే చిక్కిపోయి ఉండిపోతామన్నమాట. సో ఇన్ఫ్యాక్ట్ మనం కృష్ణ బుక్లోనే మనం ఈ భాగవతంలోనే మనం ఈ స్టోరీ వింటాం కదా సత్రజిత్ది, ఎప్పుడైతే ఆ సత్రజిత్ తన దగ్గర ఉంచాలని అనుకున్నాడు సామంతక, అప్పుడు ఏమైంది చివరికి తను చంపబడాడు.
सो మనం ఎప్పుడైతే ఈ భౌతిక ఐశ్వర్యాన్ని మన దగ్గర ఉంచాలని అనుకుంటామో మన ఆధ్యాత్మిక జీవితం చనిపోవచ్చు మన ఆధ్యాత్మిక జీవితం చంపబడుతుందేమో మనం చాలా చాలా జాగృతగా ఉండాలి ఈ గ్రీడీ మెంటాలిటీ లోభి ఈ లోభం అనేది మనం చాలా కంట్రోల్ చేయాలి లోభం అనేది కృష్ణ కథ వినడంలో కృష్ణ సేవ చేయడంలో మల్చుకోవాలి ఆ కృష్ణ కథ కోసం కృష్ణ భక్తుల ఒక సాంగత్యం కోసం ఆ లోభంని మనము పెంచుకోవాలన్నమాట सो तर्वात अंटुन्नारु दिस इज द नेक्स्ट श्लोकम इंका चाला बागुंदी ब्राह्मण लो फाइव क्वालिटीज उंडालनी कृष्णुडु आ ब्राह्मण तो अडुगुतुन्नारु चेप्पुतुन्नारु नेनु एलांटि ब्राह्मण की नमस्कारं पेडतानंटे ए ब्राह्मण अयिते एल्लप्पुडु संतोषंगा उंटुन्नाडु एवर्लु अयिते गर्वं लेदु एवरैते चाला पीस्फुल गा अंटे शांतगा उंटाडु एवरैते सुहृदय अंदर की अंदर कोसम मंचीगा आलोचिस्तारू एंड एवरैते सेंट्लीगा उंटारू अंटे मंची गुणाल कलिगि उंटारू अलांटी ब्राह्मण की सिरा सकृत नेनु मल्ली मल्ली नमस्कारं पेड़तानानि कृष्ण अंटुन्नारू सो भगवंतुडु नमस्कारं पेड़तारन्नमाट एवरैते आ गुणालु कलिगि उन्नारू అలాంటి బ్రాహ్మణికి భగవంతుడు నమస్కారం పెడతారు అంటున్నారన్నమాట సో దిస్ ఇస్ వాట్ కృష్ణ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us ఈ క్వాలిటీస్ ఉండాలన్నమాట ఆల్వేస్ బీయింగ్ సటిస్ఫైడ్ పీస్ఫుల్ ప్రైడ్లెస్ అహంకారం లేకుండా అందరి జీవుల కోసం మంచిగా సుహృదగా ఉండడము ఇలాంటి క్వాలిటీస్ ఉంటే కృష్ణ బికమ్ సో హ్యాపీ అన్నమాట సో ఇదంతా చెప్తూ చివరికి కృష్ణ బ్రాహ్మణతో అడుగుతున్నారన్నమాట మీరు ఏం అనుకోకపోతే మీరు అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు అండ్ నాకు ఏమైనా ఏం చెప్పాలనుకుంటున్నారు ఇదేమైనా చాలా రహస్యమైన మాటనా లేదంటే మీరు నాతో షేర్ చేయగలుగుతారు అప్పుడు ఆ బ్రాహ్మణ్ అంటారు అసలు మీరు ఏం అనుకోకపోతే యాక్చువల్గా నేను ఒక లెటర్తో వచ్చాను ఈ లెటర్ ఎవరిదంటే రుక్మిణిది సో అప్పుడు మొత్తం స్టోరీ చెప్పారు రుక్మిణికి మీతో వివాహం చేయాలని ఉంది కానీ వాళ్ళ నాన్నగారు ఇలా ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళ అన్నయ్య ఇలా ఫోర్స్ చేస్తున్నారు సో రుక్మిణి మీకోసం ఈ లేఖ ఇచ్చింది సో అప్పుడు కృష్ణుడు వెంటనే ఆ లేఖ తీసుకొని మళ్ళీ ఆ బ్రాహ్మణ్కి ఇచ్చేసి నువ్వు చదువు అంటారు మామూలుగా ఒక లవ్ లెటర్ అంటే ఒక ప్రేమపత్రం అంటే అది ప్రైవేట్ అఫేర్ కదా కానీ కృష్ణ అంటారు రుక్మిణి నిన్ను నమ్మింది కదా నేను కూడా నిన్ను నమ్ముతున్నాను నువ్వు చదువు నేను వింటాను నువ్వు చదువు రుక్మిణి ఏం రాసింది అని సో అప్పుడు బ్రాహ్మణ్ చదవడం మొదలు పెడతాడన్నమాట టోటల్ 7 వర్సెస్ అన్నమాట ఆ బ్రాహ్మణ్ ఇన్ఫాక్ట్ సి మామూలుగా లవ్ లెటర్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఎలా ఉంటాయంటే అసలు చదవకూడదు సీక్రెట్ మెయింటైన్ చేయాలి కానీ రుక్మిణి అని కృష్ణ ఒక లవ్ లెటర్ ఎలా ఉందంటే సన్యాసిస్ కూడా ఈ లవ్ లెటర్ని మళ్ళీ 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 చదివేసి క్లాసెస్లో కోట్ చేస్తూ ఉంటారు ఇంత చక్కని ప్రార్థన రుక్మిణీదేవి రాస్తారనమాట సో ఇప్పుడు రుక్మిణీదేవి తాలూకా ఈ ప్రార్థన మొదలవుతుందన్నమాట టోటల్ 7 ఉన్నాయన్నమాట సో ఇక్కడ రుక్మిణీదేవి అంటున్నారు కృష్ణ మీరు చాలా అందంగా ఉన్నారు మీలో చాలా మంచి గుణాలు ఉన్నాయి అండ్ ఎవరైతే మీ గురించి వింటారో వాళ్ళ బాడీలో డిస్ట్రెస్ వాళ్ళలో ఉన్న అన్ని దుఃఖము క్లేశము అన్నీ పోతుంది అండ్ నేను చాలా షేమ్లెస్గా అంటే సిగ్గులేక మీకు ఇలా లెటర్ రాస్తున్నాను మీరు ఏమనుకోవద్దు సో ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేశారంటే పూర్వంలోని ఒకవేళ ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఇష్టమైనా కూడా అందరి ముందు అది ప్రకటించుకుంటా వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఫలానా రాజా గురించి విన్నాను తనతో నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అని అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫలానా రాజకుమార్ తాలూకా చార్ట్ ఏదైతే ఉంటుంది ఆ జన్మాక్షరులు అంటారు కదా అది తీసుకొచ్చేసి రెండు మ్యాచ్ చేసేసి అంత బాగుంటే అప్పుడు ఆ రాజాకి వెళ్ళి ఈ అబ్బాయి బాగున్నాడు మీరేమనుకుంటారని వాళ్ళు మాట్లాడేసి అప్పుడు వాళ్ళని ఆహ్వానిస్తారనమాట సో ఇదంతా పెద్ద ప్రాసెస్ కానీ ఇక్కడ రుక్మిణి ఏం చేసింది ఎవరికి అడగలేదు వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మమ్మ నాన్నమ్మ ఎవరికి అడగలేదు డైరెక్ట్గా రాశారు సో అందుకోసం అడుగుతున్నారని చెప్తున్నారనమాట సిగ్గులేక ఇలా రాశారని మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు రుక్మిణీదేవి చాలా రిస్క్ తీసుకుంటున్నారు అసలు ఆ రోజుల్లో అలా ఎవరు చెయ్యరు ఎందుకంటే ఈ ఒక లేఖ ఎవరి చేతిలో పడిందంటే మొత్తము వాళ్ళు కులాన్ని ఒక చెడు పేరు వచ్చేస్తుంది ఈ అమ్మాయి ఏంటి ఎవరొక అబ్బాయికి అలా లెటర్ రాసేస్తుంది కానీ ఆవిడ ఆ రిస్క్ తీసుకున్నారు కృష్ణాని పొందాలంటే మన కోసం నేర్చుకోవాల్సిన గుణపాఠం అంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలి ప్రతిదీ మన కంఫర్ట్ జోన్లో కృష్ణుడు నాకు దొరుకుతారంటే అవ్వదు ఆ మాత్రం రిస్క్ మనము ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే కుబ్జా
ఎప్పుడైతే కుబ్జ ఆ కంస మహారాజు కోసము ఆ గంధం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే కృష్ణుడు ఆవిడ్ని పిలిచేసి ఓ అందమైన అమ్మాయి ఎవరి కోసమే తీసుకెళ్తున్నావు కంస మహారాజా అయితే నాకు కొంచెం ఇస్తావా అని అడిగారు. అడిగినప్పుడు ఆవిడ ఒప్పుకుంది. కానీ అసలు ఆవిడ ఒప్పుకోకూడదు, ఎందుకంటే ఒకవేళ ఆవిడ ఆ గంధంని కృష్ణుడికి ఇస్తున్నట్లు కంస తాలూక ద్వారపాలకులు చూసి కంసని చెప్తే ఆవిడకి ఇంకంతే నరికేస్తారు, తల నరికేస్తారు. కానీ ఆవిడ రిస్క్ తీసుకుంది, నరికేస్తే నరికేస్తారు. కృష్ణుడు అడిగారు, నేను కృష్ణుడికి ఆ గంధం ఇస్తాను. ఎప్పుడైతే ఆ సాహసంతో ముందుకి అడుగు పెట్టారో కృష్ణుడు ఏం చేశారు, ఆవిడ గుణిని తీసేసి ఆవిడకు అందంగా తయారు చేశారు. గుణి అంటే ఏంటి, మనందరిలో కూడా ఆ గుణి ఉంది. అంటే మనకి బయట శరీరంలో కనిపించకపోవచ్చు, కానీ గుణి అంటే మనం పూర్వజన్మలో చేసిన చెడు కర్మాల తాలూకా ప్రతిఫలాల్ని, మన ఇంప్యూరిటీస్ని, అనర్థాలని కూడా మనం క్యారీ చేస్తున్నాం. సో కృష్ణుడికి ఎప్పుడైతే మనం అంకితం చేస్తాం, అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారు, ఆ గుణిని తీసి మనకి అందంగా తయారు చేసేస్తారు. కానీ దానికోసం రిస్క్ అయితే తీసుకోవాలి. లేదు, నేను రిస్క్ తీసుకోలేను అంటే కృష్ణుడు కోసం ఒక్క అడుగు మనం ముందుకి పెట్టాలి అనమాట. సో మొన్న నేను చెప్తూ ఉంటున్నాను క్లాస్లో, అంటే చాలామంది ఎలా అనుకుంటారు, నేను ఒక అడుగు పెడితే కృష్ణుడు 10 అడుగులు పెడతారని. కానీ ఏ శాస్త్రంలో ఇలా రాసి లేదు. మనం ఒక అడుగు పెడితే కృష్ణుడు కూడా మన వైపు ఒక అడుగే పెడతారు. జే జథామా ప్రపంచంతే, మనం ఎంత కృష్ణుడికి దగ్గర వెళ్తే కృష్ణుడు కూడా అంత దగ్గరికి వస్తారు. అఫ్కోర్స్ కాకపోతే మన అడుగు చిన్నది, కృష్ణ అడుగులు చాలా పెద్దది. కానీ మనము ప్రపోర్షనేట్గానే మనకి దొరుకుతుంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ మనం కొంచెం చేసినా మనకి చాలా దొరుకుతుంది. నో, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. యూ వాంట్ కృష్ణ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు సాక్రిఫైస్. ఇట్ ఈస్ నాట్ ఏ వాక్ ఆన్ ద రోజెస్. ఏదో నేను రోజు మీద నడుచుకున్న కృష్ణుడు దొరుకుతారు, ఎస్ దే విల్ బి థాన్స్, ముళ్ళు ఉంటుంది, గుచ్చుకుంటుంది. కానీ కష్టపడాలి, అప్పుడే కృష్ణుడు దొరుకుతారు అనమాట. సో ఇక్కడ రుక్మిణీదేవి ఒకటి రిస్క్ తీసుకున్నారు, ఆ లెటర్ ఎవరి చేతిలో పడితే ఏమైనా అవ్వచ్చు, కానీ నాకు కృష్ణ అయితే కావాలన్నమాట. సో మొత్తం మీద ఇలా చెప్తూ నెక్స్ట్ శ్లోకంలో ఆవిడ అంటున్నారు, యాక్చువల్లీ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ సండే అందరికీ హోంవర్క్, ఇది ఈ ఒక్క టెక్స్ట్ బై హార్ట్ చేసుకోవాలి. క్యాంటో 10 చాప్టర్ 52 వర్స్ నంబర్ 38. టోటల్ 7 వర్సెస్ ఉన్నాయి రుక్మిణీదేవిది. కానీ ఒక్కటైనా మనము కంఠస్థం చేసేస్తే మనము ఎప్పుడైనా మనకి కృష్ణుడు ఎదురుగా నిలబడితే మనం ఇది పాడవచ్చు అనమాట. నేను ఒక్కసారి మీ అందరి కోసం అది పారాయణ చేస్తాను, మీరు నాతో ఒక్క 2 టైమ్స్ చేయండి, అంత క్లాస్ కంటిన్యూ చేద్దాం. కాత్వా ముకుంద మహతి కులశీల రూపా విద్యా వయోద్రవిణ ధామభిరాత్మతుల్యం ధీరాపతిం కులవతి నవనీత కన్యా కాలే నరసింహ నరలోక మనోభిరామ. ఇంకొకసారి స్క్రీన్ షేర్ చేశారు, చూసుకోండి. కాత్వా ముకుంద మహతి కులశీల రూపా విద్యా వయోద్రవిణ ధామభిరాత్మతుల్యం ధీరపతిం కులవతి నవనీత కన్యా కాలే నరసింహ నరలోక మనోభిరామ. రుక్మిణీదేవి కృష్ణతో అంటున్నారు, ఓ ముకుంద, అసలు నీ కులము, హాయ్, ఎంత గొప్ప కులం నుంచి వచ్చావు. అసలు మనం శిబి మహారాజు గురించి వింటూ ఉంటాం కదా, ఎలా శిబి మహారాజు ఒక పక్షిని కాపాడుకోవడానికి తన మాసాన్ని ఇవ్వడానికి ఒక రాబందుతో రెడీ అయిపోయారు. అఫ్కోర్స్ తర్వాత తెలిసింది అది ఇంద్రాయణ అగ్ని, శిబి మహారాజుని టెస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఎంత పెద్ద విశాల హృదయం, అలాంటి కులలో కృష్ణుడు వచ్చారనమాట. సో నీ కుల ఎంత శ్రేష్టంగా ఉంది, నీ శీల అబ్బా, నీ క్యారెక్టర్ ఎంత బాగుంటుంది, నీ రూప, త్రిభువనంలో నీలాంటి అందంగా ఎవరు లేరు. తర్వాత విద్య, 64 డేస్లోనే ఆ సందీపనిమని ఆశ్రమంలో ఎంతో నేర్చుకున్నారు. తర్వాత వయో, ఓహో, నీలాంటి ఏంటంటారు వీర్యం ఎవరిలో ఉంది. ద్రవిణ, ఎంత వెల్త్ ఉందన్నమాట, ప్రాపర్టీస్. ధామాభి, అసలు నీ ఇన్ఫ్లుయెన్స్, ఎంత పాపులర్గా ఉన్నావు. ఆత్మతుల్యం, నీతో అసలు ఎవరు అంటే కంపేర్ చేసుకోలేరు. నేను చాలాసార్లు ఇది చెప్తాను కదా, ఎవరైనా అడిగారు శ్రీరాముడు ఎంత అందంగా ఉంటారంటే, ఆయన అంటారు శ్రీరాముడు ఎంత అందంగా ఉంటారంటే అచ్చ శ్రీరాముడిలాగా ఉంటారు. ఇంకేం చెప్పాలి, శ్రీరాముడు ఎలా ఉంటారంటే రాముడిలాగా ఉంటారు. ఇంక ఎవరితో పోల్చుకోవాలి ఈ ప్రపంచంలో.
సో కృష్ణుడు ఆత్మతుల్యం మీ ఇంకా ఎవరితో చెప్పాలి, మీలాగా ఎవరికి లేదా కుల శీల రూప విద్య ధనం మీలాగా ఎవరికి లేదు. తర్వాత అంటారు ధీరపతి, ఎవరైనా అమ్మాయి పెళ్లి చేసుకునే వయసు వస్తే మీ తప్ప ఇంకెవరికి పెళ్లి చేసుకుంటుంది, ఎంతో కొంత బుద్ధి ఉంటే మిమ్మల్ని ఎంచుకుంటుంది కదా అని అలా చెప్తుందనమాట. సో ద ప్రాపర్ టైం హ్యాస్ కమ్, పెళ్ళైన వయసు వచ్చిన అమ్మాయి మిమ్మల్నే కదా భర్తగా కోరుకుంటుంది అని అలా ఆ లేఖలో రాశారనమాట రుక్మిణీదేవి. తర్వాత అంటున్నారు, మళ్ళీ ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాను, నేను మిమ్మల్ని ఎంచుకున్నాను, నేను మీ శరణాగతి తీసుకున్నాను, ప్లీజ్ రండి, నన్ను తీసుకుని వెళ్ళండి. మై డియర్ లోటస్ ఐడ్ కమల కమల పువ్వులాగా ఉన్న మీ కమల చక్షులు, కమల చక్షులతో ఉన్న అందమైన ఓ కృష్ణుడా, ప్లీజ్ నన్ను శిశుపాలు ముట్టుకోకూడదు, మీరే రావాలి, మీరు నన్ను తీసుకుని వెళ్ళిపోవాలి, ఎందుకంటే నేను సింహంకి చెందింది, ఒక నక్క నన్ను తీసుకుని వెళ్ళిపోతే అది బాగుండదు, శిశుపాలు ఒక నక్కలాగున్నాడు అని అలా చెప్పుతూ, ఓ కృష్ణయ్య ఒకవేళ నేను నా జీవితంలో మంచి కర్మాలు చేశాననుకోండి, నేను ఇప్పుడు యాగాలు దాన పుణ్యము అన్ని రిచువల్స్ సరిగ్గా ఫాలో అయ్యాననుకోండి, నేను బ్రాహ్మణాలని ఎప్పుడు గౌరవించాననుకోండి, నేను పెద్దవాళ్ళని దేవతల్ని సరిగ్గా పూజించాలనుకోండి, నేను గురువుల్ని సరిగ్గా ఆదరించాననుకోండి, అలాంటప్పుడు గడగ్రజ, గదగ్రజ అంటే ఎవరైతే గద మోసుకుంటాడు బలరాము తన తమ్ముడు అంటే మీరు వస్తారు నన్ను తీసుకోవడానికి, ఆ నమ్మకం నేను ఉంచుకుంటాను, మీరు తప్పకుండా వస్తారు, ఆ దామఘోష తాలూకు అబ్బాయి నన్ను ముట్టుకోకూడదు, ఆ శిశుపాలు నన్ను ముట్టుకోకూడదు అలా చెప్తూ, ఎలా నన్ను మీరు తీసుకెళ్ళిపోతారంటే నేను ఒక యుక్తి చెప్తున్నాను, రేపే నా పెళ్ళి, నా పెళ్ళి పెళ్ళికి చాలామంది వస్తారనమాట, అండ్ మా విదర్భలోనే చాలామంది రాజులు వస్తారు, మీరు కూడా అక్కడ మీ తాలూకా సైన్యంని తీసుకొని వచ్చేయండి, అండ్ ఆ చైది రాజా వీళ్ళందరినీ మీరు ఓడించేసి రాక్షస వివాహ అంటే రాక్షస స్టైల్లో వచ్చి నన్ను మీరు తీసుకొని వెళ్ళండి మీ వీర్యంతో అలా చెప్తూ, తర్వాత అంటున్నారు, ఆహా మీరు అనుకోవచ్చు నేను ఎలా తీసుకుని వెళ్ళిపోతాను, నువ్వు ఎక్కడో లోపల ఉంటావు కదా రాజమహల్ అంతర్భవన్లో, అంటే మీరు దాని గురించి చింతించొద్దండి, ఎందుకంటే పెళ్లి రోజు నేను పొద్దునే అంబిక టెంపుల్కి వెళ్తాను, అంబిక టెంపుల్లోని పూజలన్నీ సమాప్తమైనప్పుడు నేను ఎప్పుడైతే బయటికి వస్తానో అక్కడే మీరు నన్ను పట్టుకోవాలి, అక్కడి నుంచి మీరు నన్ను అపహరించాలని మొత్తం అంతా ప్లాన్ రుక్మిణీదేవి ఇస్తున్నారు, నన్ను ఎలా కిడ్నాప్ చేయాలి అని మొత్తం కృష్ణకి ప్లాన్ ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మార్నింగే ఇది చదువుతూ చదువుతూ నేను గోపాల చంపు కూడా చదువుతున్నాను, అంటే ఇది సేమ్ లీల, గోపాల చంపులో జీవగోస్వామి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారని ఇలా చదువుతూ ఉంటే ఒక మంచి పాయింట్ వచ్చింది, చంపుల వర్డ్ వచ్చింది. యాక్చువల్గా జీవగోస్వామి ఒక మంచి పాట రాశారు, అసలు ఈరోజు మీ అందరి కోసం ఆ పాట పాడదామంటే కానీ టైం అయిపోతుందని, ఆ చాప్టర్లో జీవగోస్వామి ఒక పాట రాశారు క్లుప్తంగానే మొత్తం కథ, ఎలా బ్రాహ్మణ్ వెళ్ళాడు, ఎలా మెసేజ్ ఇచ్చాడు, ఎలా కృష్ణుడు వచ్చారు. సో దాంట్లో ఒక లైన్ ఆయన మెన్షన్ చేశారు, ఆయన అన్నారు కృష్ణుడికి వ్రజవాసులు ఎంత ప్రియంగా ఉన్నారు, రాధారాణి ఎంత ప్రియంగా ఉన్నారు, రాధారాణి ఆయన మనసులో ఉన్నారు, ఆయనకి ఎవరితో పెళ్ళి చెయ్యాలని ఎవరితో లేదు, కానీ రుక్మిణీదేవి చాలా రిక్వెస్ట్ చేశారు కనుక ఆయన ఒప్పుకున్నారు అని ఒక మాట అన్నారనమాట. సో మనకు అర్థమవుతుంది ప్లాన్ అంతా రుక్మిణీదేవిదే, కృష్ణుడికి ఆ మైండ్లో కూడా ప్లాన్ లేదనమాట, నేను ఇలా వెళ్ళి ఆవిడని అపహరించాలని, ఆవిడే మొత్తం ప్రణాళిక వేసేసి మీరు రండి నేను గిరిజా మందిర్కి వస్తాను కదా అక్కడ నన్ను మీరు తీసుకుని వెళ్ళిపోండి అనమాట. అండ్ తర్వాత ఒకవేళ ఇది వినిన తర్వాత కూడా అంటే అంత సిగ్గు, అసలు మామూలుగానే అమ్మాయిలంటే చాలా సిగ్గుపడతారు కదా అలాంటి విషయాలు వాళ్ళు మాట్లాడరు, కానీ సిగ్గులేక అన్ని చెప్పేసిన తర్వాత కూడా ఒకవేళ ఆయన రాకపోతే, అందుకోసం చివరిలో ఇంకొక లైన్ రాశారు, ఒకవేళ మీరు రాలేదనుకోండి నేను నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను, నేను ఇంకా జీవితాన్ని కొనసాగను, అంటే అలా చెప్పేస్తే ఇంకా తప్పకుండా వస్తారు కదా, అంటే నా మీద ప్రేమ లేకపోయినా దయాతో అయినా వస్తారు కదా, అయ్యో బాబో ఈవిడి ఎక్కడో సూయిసైడ్ చేసేస్తుంది ఇంకెందుకు అని అలా అయినా వస్తారు కదా అని లాసేస్తారనమాట. సో రుక్మిణీదేవి చాలా అంటే మామూలుగా మనం అనుకుంటాం కదా సత్యభామ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, రుక్మిణి అంటే చాలా వామ స్వభావం, కానీ ఇక్కడ చూడండి ఆవిడ ఒక గట్స్ అనమాట, వస్తారా లేదా మీరు రాకపోతే నేను, సో మామూలుగానే హట్ అంటారు, హట్ అంటే నాకు కావాలి కావాలి కావాలి, ఇప్పుడు చిన్నపిల్లల పిల్లలు చూడండి బాలహట్, నాకు ఏరోప్లేన్ కావాలి కావాలి కావాలి, కాకపోతే వీళ్ళొక హట్ ఏంటంటే
భౌతిక వస్తువుల కోసం. కానీ యాక్చువల్గా బాలహట చూడాలంటే ధ్రువ మహారాజ్ది, ప్రహ్లాద్ మహారాజ్ది. కృష్ణుడు కావాలంటే కావాలి. అసలు ధ్రువ మహారాజు ఆ అడవిలోని మధువన్లో నడుస్తూనే వెళ్ళిపోతూ ఉంటే నారద ముని ఆయన చెప్పారు, ఎందుకు బాబు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారు, నాన్నగారే కదా తిట్టారు, చిన్నమ్మాయి కదా మదర్ తిట్టారు కదా, స్టెప్ మదరు, సవత తల్లి, తల్లి తిడితే ఇంత సీరియస్గా ఎవరైనా తీసుకుంటారా, కొంతసేపు పిల్లలతో ఆడుకున్నావు అనుకో అన్నీ మర్చిపోతావు. ఇంకా అప్పుడు ధ్రువ మహారాజ్ ఏమంటారు నారద మునితోని, నాకైతే కృష్ణ కావాలి, మీరు చూపించగలితే దారి చూపించండి, లేదంటే నా సమయాన్ని వృధా చేయకుండా మీ దారి మీరు చూడండి, నేను వెళ్ళిపోతాను అని ఎంత స్ట్రాంగ్గా మాట్లాడినప్పుడు నారద ముని సరే అయితే ఊరుకో చెప్తాను నీకు మంత్ర అని చెప్పారు. ఫస్ట్ ట్రై చేశారు తిని ఎలా ఎలా పంపించేద్దామని, కానీ తను ఒప్పుకోలేదు, నాకు కావాలి నేను సాధిస్తాను ఎలాగో సాధిస్తాను అనమాట. సో బాలహట్, కొన్ని చూస్తాం స్త్రీ హట్, కైకై స్త్రీ హట్, లేడీస్ నాకు కావాలి 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 అని. దశరథ్ మహారాజ్ అంటారు కావాలంటే నేను వెళ్ళిపోతాను వనవాసం, మీరు కాదు తనే వెళ్ళాలి, రాముడే వెళ్ళాలి 14 సంవత్సరాలు. కానీ ఇక్కడ మనం చూస్తాము రుక్మిణీదేవి హట్, అది ఆ ఒక డిటర్మినేషన్ని ఆయన సరిగ్గైన మార్గంలో ఉపయోగించారు. లైక్ గోదాదేవి ఆడొక ఇది తీసుకున్నారు, నేను విష్ణుతోనే పెళ్లి చేసుకుంటాను ఎంత ట్రై చేసినా కూడా. సో బాలహట్ అనేది ధ్రువమహారాజ్ లాగా ఉండాలి, స్త్రీ హట్ అనేది గోదాదేవి లాగా రుక్మిణీదేవి లాగా ఉండాలి, నాకు కృష్ణుడే కావాలి. సాధు హట్, సాధు హట్ శ్రీల ప్రభుపాద్, ఏమైనా కూడా ప్రచారం చేస్తాను, ఏం జరిగినా కూడా నేను అందరికీ భక్తుల కింద మారుస్తాను. మీరు చూసాం కదా అసలు శ్రీల ప్రభుపాదుల వారు ఆ రోజుల్లో అమెరికాలో ఆ బౌరీ స్ట్రీట్ నుంచి నడుస్తూ ఉంటే కొంతమంది అలా పడుకునే ఉంటారు నగ్నంగాని, డ్రగ్స్ తాగేసి మాంసాహారం చేస్తూ మత్తు పానీయాలు సేవిస్తూ ఇటు అటు పడిపోతూ ఉంటే శ్రీల ప్రభుపాదులు వాళ్ళ మీద అలా కాలేసుకుని ఇలా అలా చేసి రోడ్ క్రాస్ చేసి క్లాస్ ఇవ్వడానికి వెళ్ళేవారు. అప్పుడు కొంతమంది అయ్యో స్వామీజీ మీరు అలా ఎలా వచ్చేసారంటే ఏ ప్రాబ్లం ఏముంది, అయ్యో మీకు తెలియదు స్వామీజీ వాళ్ళు అలా మత్తుపానీలు తాగేసి ఉన్నారు, ఒక్కొక్కసారి చేతుల్లో తుపాకీ ఉంటుంది, టక్కని ఇలా తుపాకీ కూడా మీ మీద ఇచ్చేసుకోవచ్చు నిద్ర నిద్రలోనే. కానీ శ్రీల ప్రభుపాదకి ఎటువంటి భయం లేకుండా నేను కృష్ణ ప్రచారం చెయ్యాలని ఆయన ముందుకి అడుగు పెట్టారు. యాక్చువల్లీ కృష్ణ ప్రొటెక్ట్స్ హిస్ డివోటీస్ బెటర్ దెన్ ద డివోటీ కెన్ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్. అంటే తన డివోటీ ఏమైనా అనుకోవచ్చు, లేదు నేను నన్ను చూసుకోవాలి, నేను నా ఫ్యామిలీని చూసుకోవాలి, నేను నన్ను, అరే బాబా కృష్ణ కెన్ సీ బెటర్, కృష్ణ కెన్ ప్రొటెక్ట్ బెటర్ అనమాట. సో ఇక్కడ ఆవిడ కూడా ఒక హట, నాకు కావాలి కావాలి కావాలి, నాకు మీరే కావాలి, మీరు వస్తారా లేదా, మీరు రాకపోతే నేను నా దేహాన్ని త్యాగం చేసేస్తానమాట. సో మొత్తం మీద బ్రాహ్మణి లెటర్ అంతా అలా చదివేసి చివరికి అయితే ఇప్పుడు విషయం అంతా మీకు చెప్పేస్తాను, ఇప్పుడు మీ ఇష్టం, మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు. అప్పుడు కృష్ణుడు అంటారు ఏం చేయాలనుకుంటున్నారా, నేను ఇప్పుడే వెళ్తాను. ఎప్పుడు పెళ్ళి అంటే రేపేనండి పెళ్ళి. సో ఇప్పుడు మీరు ఇండియా మ్యాప్ గమనిస్తే ఇక్కడ ఉన్నారు కృష్ణుడు ద్వారకా, రుక్మిణీదేవి ఎక్కడ ఉన్నారంటే మహారాష్ట్ర విదర్భ, అక్కడ కుండన్పూర్లో ఉన్నారనమాట. సో ఇప్పుడు వెళ్ళాలంటే చాలా స్పీడ్గా వెళ్ళాలన్నమాట. అప్పుడు కృష్ణుడు వెంటనే అంటారనమాట, నో నేను ఇంకా నేను కూడా ఫిక్స్ అయిపోయాను, నేను తప్పకుండా రుక్మిణితో పెళ్లి చేసుకుంటాను, నేను వెళ్ళవలసిందే అని వెంటనే ఆయన రథసారథిని పిలిచేసి రా మొదలు పెడదాం చలో, ఎందుకంటే రాత్రంతా ఇప్పుడు ట్రావెల్ చేయాలి, ఎందుకంటే రేపు పొద్దునే మ్యారేజ్, ఇంకా లేట్ అయిపోతే అవ్వదన్నమాట. సో ఆయన మొత్తం మీద ఇంకా రెడీ అయిపోయి చలో మనం వెళ్ళిపోదామని ఇంకా రెడీ అయిపోతారు. యాక్చువల్గా చాలా ఎక్కువ డీటెయిల్స్లో ఉంది కానీ మనం కొంచెం ఫటాఫట్గా ముందుకు వెళ్ళిపోదామన్నమాట. సో ఫైనల్లీ కృష్ణ బయలుదేరిపోయారు. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, కృష్ణ ఏ రథం మీద వెళ్ళాలు, ఆ రథ తాలూకా గుర్రాల పేరేంటి, ఎలా వెళ్ళారు, ఈ మొత్తం అంతా మనం దాంట్లో వెళ్తే 9 అయిపోతుంది. ఇది మనం కంప్లీట్ చేయాలి ఈరోజు, ఎలాగో వాళ్ళని పెళ్లి చేయించేయాలి. సో మొత్తం మీద ఆయన ఎక్కిపోయారు, రాత్రంతా ట్రావెల్ చేశారు, పొద్దున అయ్యేసరికి ఆయన రీచ్ అయిపోయారు. రీచ్ అయిపోయినప్పుడు విదర్భ తాలూకా రాజాకి తెలిసింది, ఆ లోపల బలరామ్కి తెలిసిపోయింది. కృష్ణుడు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు, బలరామ్ అనుకున్నారు మేబీ తనకి సిగ్గుగా ఉంది, ఎందుకంటే పెళ్లి విషయాలు అన్నయ్యతో ఏం చెప్తారు. అప్పుడు బలరామ్ అనుకుంటారు లేదు లేదు ఈ శిశుపాలు ఈ జరాసంధి వీళ్ళందరూ మన ఎనిమీస్ కదా, వీళ్ళు ఏమైనా కృష్ణని డిస్టర్బ్ చేస్తారు, నేను కూడా అక్కడికి వెళ్ళిపోతానని ఆయన ఏం చేశారు, మొత్తం అంతా సైన్యంతో ఆయన కూడా అక్కడికి కృష్ణ వెనక ఆయన వెళ్ళిపోయారనమాట. సో ఆయన కూడా అక్కడ రీచ్ అయిపోయారు, కృష్ణ కూడా రీచ్ అయిపోయారు. ఆ లోపల భీష్మకు మహారాజ్కి తెలిసిపోయింది కృష్ణ బలరామ్ వచ్చారు. సో ఎందుకు వచ్చారంటే వాళ్ళ సమాచారం ఏంటంటే ఆ ఊరికే మీ అమ్మాయి పెళ్లి సందర్శించడానికి ఎలా ఉంది అంతే, కొంచెం బ్లెస్సింగ్స్ ఇద్దామంటే ఆయన కూడా సరే వెరీ గుడ్ అని వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చారనమాట. ఆ లోపల ఏంటంటే
అక్కడ ఎవరైతే ఆ విదర్భ రాజ్యంలో ఉన్న పౌరులందరికీ తెలిసింది ఆ కృష్ణ వచ్చారు కృష్ణ వచ్చారని. వాళ్ళందరూ ఇంకా పరుగులు అన్నమాట, ఒక్కసారి తన్ని చూద్దాం చూద్దాం అన్నమాట. అప్పుడు అందరికీ కొంచెం కొంచెం గ్లిమ్స్ దొరికింది, ఎందుకంటే ఆయన వెల్కమ్ చేస్తున్నారు, రథం నుంచి ఆయన దిగుతున్నారు, అదంతా అవుతుందన్నమాట. సో అప్పుడు ఆ పౌరులందరూ వాళ్ళ మనసులో అనుకుంటున్నారు అనమాట, అబ్బాయి ఎంత అందగాడు, ఎంత బాగున్నాడు, ఎంత అసలు అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు మీరు చదివితే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఆ పౌరులందరూ అనుకుంటున్నారు, ఓ దేవాది దేవుడు అంటే వాళ్ళకి తెలియదు కృష్ణుడే దేవుడు అని, ఓ దేవాది దేవుడు ఒకవేళ నేను ఏదైనా పుణ్యం చేశాననుకోండి ఆ పుణ్యం అంతా నేను రుక్మిణీదేవికి ఇచ్చేస్తున్నాను, ఈ ఒక అందగాడితోనే ఆవిడ పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే ఇతను కరెక్ట్గా ఉన్నాడు రుక్మిణీదేవికి, అండ్ మా రుక్మిణీదేవి కరెక్ట్గా ఇతను కోసం, వీళ్ళద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో ఒకవేళ నేను ఏమైనా పుణ్యం చేశానంటే నేను రుక్మిణికి అంకితం చేస్తున్నాను, ఓ దేవాది దేవుడు తప్పకుండా ఈ ఈ ఒక్క పెళ్లి సంబంధం అవ్వాలి, శిశుపాలతోనే మా ఒక రాజకుమారి వెళ్ళకూడదు అనమాట. సో కృష్ణుడు లోపల లోపల నవ్వుతున్నారా, వచ్చాను దానికే వచ్చాను, మీరు అందరూ టెన్షన్ పడవద్దు, నేను తీసుకుని వెళ్ళిపోతాను రుక్మిణికి, ఎందుకు మీరు అందరూ ఎంత విచారంగా ఉన్నారనమాట. సో ఇదంతా చాలా అందమైన పరివేశం. ఎలా అయితే మథురాలోని కృష్ణ బలరాం వెళ్ళినప్పటికీ అందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారు, ఈ విదర్భ రాజులు కూడా అందరూ చాలా ఉత్సాహంగా కృష్ణుడిని చూసి అబ్బాయి ఎంత బాగున్నాడు ఎంత బాగున్నాడు అందరూ ఆలోచించారు అన్నమాట. ఆ లోపల ఏమైందంటే ఆ బ్రాహ్మణ్ ఎవరైతే లెటర్ తీసుకొని వచ్చారు, లెటర్ ఇచ్చేసరికి తను పని అయిపోయింది కదా ఇంకా నేను వెళ్ళిపోతానంటే కృష్ణ తనకి చేతి ఇచ్చేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు, నాతోనే మీరు రావాలి రథం మీద, అంటే మీ రథం మీద నేను రావడం ఏంటి, నేను వెనక వస్తానంటే వెనక కాదు నాతోనే రావాలని రథం మీద ఎక్కించేశారు. ఎక్కించేసేసి స్పీడ్గా వెళ్ళిపోయి ఎప్పుడైతే ఆ రాజ్య తాలూకా బౌండరీ అంటే లోపలికి వచ్చారో అప్పుడు బ్రాహ్మణ్కి చెప్పారన్నమాట, ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను వచ్చేసానని ఆ సమాచారము రుక్మిణికి ఇచ్చాయనమాట, ఎందుకంటే ఇప్పటికే ఆ టెన్షన్ పడుతుందేమో అని. సో నువ్వు వెళ్ళి ఆ సమాచారం రుక్మిణికి ఇచ్చాయనమాట. సో ఈ లోపల ఇక్కడికి ఏమవుతుందంటే రుక్మిణీదేవి కొంచెం టెన్షన్లోనే ఉన్నారు, అంటే ఆవిడ ఆలోచిస్తున్నారు ఈ బ్రాహ్మణ్ అసలు వెళ్ళాడా లేడా, లేదు దారిలోనే పోయాడా, లేదు వెళ్ళినా కూడా కృష్ణుడితో కలిశాడా లేదా, లేదు కృష్ణుడు చాలా బిజీగా ఉన్నాడేమో మేనేజ్మెంట్లో, ఈ బ్రాహ్మణ్కి చెప్పి ఉంటారేమో ఓ 2 డేస్ తర్వాత రా అని, నా మెసేజ్ వెళ్ళలేదేమో, నా మెసేజ్ చూసినప్పటికీ చాలా లేట్ అయిపోయి నా పెళ్ళి అయిపోతుందేమో, మేబీ మెసేజ్ ఇచ్చేసాడేమో కానీ కృష్ణుడు చదవలేదేమో ఓపెన్ చేసి, చదివేశాడేమో కానీ అనుకున్నారు ఆ రుక్మిణి ఎవరు, నేనెందుకు ఆవిడతో పెళ్లి చేసుకోవాలి అని అలా అనుకున్నారేమో, లేదంటే ఆవిడలో ఏమున్నాయి గుణాలు నాతో పెళ్లి చేసుకున్నాను కానీ అలా అనుకున్నారేమో, లేదంటే వీడికి అసలు సిగ్గులేదా ఇలాంటి లెటర్ పంపిస్తారు ఎవరికైనా అని అలా నా గురించి అనుకున్నారేమో అని ఎన్నెన్నెన్నో ఆలోచిస్తున్నాడు రుక్మిణి. అసలు ఏంటో కానీ పోన్లే అతనికి నేను ఇష్టం లేకపోయినా కూడా ఆ బ్రాహ్మణైనా కనీసం వెనకొచ్చి నాకు చెప్పాలి ఒక మాట, తను రాడు అని చెప్తే కనీసం నేను నా దేహాన్ని త్యాగం చేసేస్తాను కదా, ఇంతసేపు ఎందుకు నేను ఎదురు చూడాలి అని ఆవిడ ఇలా అలా అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. సో మొత్తంలో నాకు నచ్చిన నాకు ఒక్క పాయింట్ నేను చెప్తాను. ఇక్కడ ఒక మాట అన్నారు, పర్హాప్స్ ద ఫాల్ట్లెస్ లార్డ్ వెల్ ప్రిపేరింగ్ టు కమ్ హియర్ కాంటెంప్లేటెడ్ ఇన్ మీ అండ్ దేర్ ఫోర్ హ్యాస్ నాట్ కమ్ టు టేక్ మై హ్యాండ్. నాకు ఈ లైన్ ఎందుకు ఇష్టమైందంటే ఇక్కడ ఒక మాట అన్నారు, ఎటువంటి దోషం లేన దేవుడు కృష్ణుడు, అంటే ఎంత మంచి మాట అన్నాడు అని చూడండి రుక్మిణీదేవి, ఎంత మంచి మాట అన్నారు అంటే భగవంతుడిలో ఎటువంటి దోషం లేదు, నాలో దోషం ఉంది అందుకోసం భవసా కృష్ణుడు రాలేదు. అది నాకు చాలా నచ్చింది, ఎందుకంటే మనకు ఎలా ఉంటుందంటే మన ఆధ్యాత్మిక జీవితంలో అసలు 16 రౌండ్స్ చేసేసి ఒక 10 సంవత్సరాలు కూడా కాదు, కానీ మనకి ఎన్నెన్నో అసలు కృష్ణుడు చూస్తున్నారా లేదా ఏంటి అని ఎన్నెన్నో ఆలోచిస్తాం. కానీ రుక్మిణీదేవి అలా ఆలోచించినప్పటికైనా ఆవిడ భావం ఎలా ఉందంటే నాలో దోషం ఉంది, ఆయన దోషరహితంగా ఉంటారు, ఫాల్ట్లెస్ లార్డ్, ఆయనలో ఏం దోషం లేదు, ఆయనైతే అందరినీ ప్రేమిస్తారు అందరినీ సమానంగా చూస్తారు, కానీ నాకంత అర్హత లేదేమో. ఇది చాలా బ్యూటిఫుల్ పాయింట్. అసలు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళలేకపోతేనే మనం 10 మంది దోషులు ఇస్తామన్నమాట. అంటే నేనైతే ముందుకు వెళ్ళాలి కానీ క్లాస్ ఏమి ఇంట్రెస్టింగ్ లేదు, ఇంకా నాకు ఎవరైతే మెంటర్ చేస్తున్నారో మెంటర్ బాగాలేదు, ఈ పరిస్థితి బాగాలేదు, ఈ ఆఫీస్ బాగాలేదు, చాంటింగ్ బ్యాగ్ బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, ఫ్యాన్ బాగాలేదు అని ఎన్నెన్నో మనకు అసలు మనకి ఎప్పుడంటే బయటే నేను ఈరోజు ముందుకు వెళ్ళలేకపోతున్నానంటే వీళ్ళ వల్ల ఇక్కడ పరివేశం బాగాలేదు, ఈ భక్తుడు బాగాలేదు, తను డిస్టర్బ్ చేస్తున్నారు, అదే ప్రాబ్లం నాది. కానీ ఇక్కడ రుక్మిణీదేవి ఒకటే చెప్తున్నారు, ఫాల్ట్లెస్, కృష్ణలో ఏం ఫాల్ట్ లేదు, మేబీ ఆయన వచ్చేస్తున్నారేమో బయలుదేరిపోయారేమో కానీ దారిలో అనుకున్నారేమో, రుక్మిణి అయితే నాకు కేపబుల్ కాదు కదా అని అలా అనుకున్నారేమో అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ అంటారనమాట, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్, నేను చాలా దురదృష్టవంతంని, దురదృష్టం నాది, ఎందుకంటే నాకు అర్థమైంది మేబీ కృష్ణుడు వచ్చేస్తున్నారు కానీ శివుడు ఆపేసి ఉంటారు,
ఆ శివుడు ఎందుకు ఆపుతారంటే, భవసా నేను ఎప్పుడైతే శివ పూజ చేసినప్పుడు కొన్ని దోషంతో చేసి ఉంటానేమో, అప్పుడు శివుడు నా మీద కోపం చెంది కృష్ణుడితో చెప్పి ఉంటారేమో, ఏ నువ్వు వెళ్ళొద్దు రుక్మిణితో పెళ్లి చేయడానికి, అసలు ఆవిడకి ఎలా పూజ చేయాలో తెలియదు, నాకు సరిగ్గా పూజ చేయట్లేదు. కానీ తర్వాత ఆలోచిస్తుంది, ఆ శివుడు ఎందుకు అలా చేస్తారు, ఆయన మహేశ్వరుడు, ఆయన చాలా మంచి స్వభావం, ఆయన వెంటనే అందరినీ క్షమిస్తారు, ఆ శివుడు కాదు ఇది చేసింది, ఆ శివపత్ని ఆ గౌరీ ఆవిడే చేసి ఉంటుంది, ఆవిడే చెప్పి ఉంటుంది ఆ కృష్ణ మీరు వెళ్ళొద్దని ఆవిడే చెప్పి ఉంటుంది 100%. ఆవిడ ఎందుకు చెప్తుంది, ఆవిడ పేరు రుద్రాణి కదా, రుద్రాణి అంటే ఎవరైతే అందరినీ అంటే రోదన అంటే ఎవరు అందరినీ ఏడిపిస్తుంది అంతే కదా, ఆవిడే కావాలని నన్ను ఏడిపించాలని అలా చేసి ఉంటుంది. కానీ ఆవిడెందుకు ఏడిపిస్తుంది, నన్ను ఇలా చూసి నేను ఇలా ఏడుస్తూ ఉంటే ఆవిడకి బాధేదా, నా మీద దయరాదా, ఆవిడ కూడా చాలా దయా కలిగి ఉంది కదా, ఓ ఆవిడ పేరు సతీ కదా, ఆవిడే ఆవిడ శరీరాన్ని కాల్చేసింది, ఆ నేను కూడా నా శరీరాన్ని కాల్చేయాలేమో అని ఆవిడ అనుకుంటుందేమో అని అలా అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారన్నమాట. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అంటారు, ఎవరైనా అనుకోవచ్చు ఆవిడేంటి అందరినీ విమర్శిస్తున్నారు, శివుడు వీళ్ళు వాళ్ళు మీరు ఇందాకే అన్నారు కదా ఎవరు దోషం లేకుండా, ఆవిడ ఆవిడ దోషమే చూస్తుంది, మళ్ళీ మరుసటి శ్లోకంలోనే వీళ్ళు దోషం వాళ్ళ దోషం, ఆ దోషం కాదు. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే కృష్ణుడిని చాలా ప్రేమిస్తారు అప్పుడు దిస్ ఇస్ కాల్డ్ ఏ నిందాస్తుతి లాగా, పర్టికులర్లీ ఎవరిని క్రిటిసైజ్ అనేది కాదు, ఎవరిని చాలా ప్రేమిస్తే చూడండి రకరకాలుగా ఆలోచన వస్తుంది. పిల్లలు ఒక 10 మినిట్స్ కూడా స్కూల్ నుంచి లేట్గా వస్తే ఎన్ని ఆలోచనలు, బస్ యాక్సిడెంట్ అయిపోయిందా ఏంటి, బయలుదేరలేదా ఏంటి, బస్సులో ఎక్కించడం ఆయా మర్చిపోయిందా ఏంటో అని ఎన్ని రకాలుగా ఆలోచన వస్తుంది. ఎంత ఎక్కువ ప్రేమిస్తే అన్ని రకాల ఆలోచన వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చూస్తే ఈవెన్ రామలీలలో కూడా ఎప్పుడైతే సీతామాత ఆపహరించబడతారో శ్రీరాముడు అందరినీ అడుగుతున్నారు, ఆ జింకకు అడుగుతున్నారు నా సీతని చూసావా, గోపికలు కూడా మనం చూస్తాము గోపీగీత్లోనే మనం చూస్తాం ఎప్పుడైతే ఆ గోపీల రాసలీల నుంచి కృష్ణుడు వెళ్ళిపోతూ ఉంటే ఆ గోపీలు కూడా ఆ చెట్టు కడుగుతున్నారు, ఏ నువ్వు వంగి ఉన్నావంటే కృష్ణుడు ఇక్కడ నుంచి వెళ్ళారా ఏంటి, ఎందుకంటే నువ్వు వంగి ఉన్నావు బహుశా కృష్ణుడికి ఆ షేడ్ ఇవ్వడానికి, హే జింక నువ్వు కృష్ణుని చూసావా, ఏ లత నువ్వు కృష్ణుని చూసావా అని. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఆ జింకైనా ఆ చెట్టైనా వాళ్ళు ఏం జవాబిస్తారు, వాళ్ళు మోగ పశువులు కదా వాళ్ళు మాట్లాడలేరు. అప్పుడు ఆ గోపికలు ఏంటంటే ఆ జింకని తిట్టి నీకు ఎంత పొగరు నీకు తెలుసు కృష్ణుడు ఎక్కడున్నారు, కానీ చూడు అసలు నాకు జవాబు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, జవాబు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని అలా మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక అక్రూర్ లీల ఉంది కదా, ఎప్పుడైతే అక్రూర్ కృష్ణని ఆ రథం మీద ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నారో అప్పుడు గోపికలు ఏడుస్తూ కృష్ణ నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దని అలా ఏడుస్తూ ఉంటే అప్పుడు గోపికలు ఏంటంటే ఆ మేఘాల పైన చూసేసి, ఓ ఇంద్రదేవత మేము ఒకవేళ ఏదైనా పుణ్యం చేశామంటే మిమ్మల్ని బాగా పూజించామంటే బాగా వర్షం కురిపించండి, బాగా వర్షం కురిపిస్తే అప్పుడు అక్రూరు ఇంకా వెళ్ళలేడు కదా అని అలా ప్రార్థిస్తే వర్షం పడట్లేదు. అప్పుడు ఇంద్రుడి వైపు చూసేసి, ఆ నువ్వు కూడా మాకు సాయం చేయవా, ఎంత క్రూరుడు నువ్వు, నీకు ఎలాంటి నీకు అసలు నీకు హృదయం లేదులే, నీకు రాయిలాగా ఉంది నీ హృదయం. సో ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు, ఒక ప్రేమ అన్నమాట. సో ఇక్కడ ఆవిడ అంటున్నారన్నమాట, శివుడు ఆపేసి ఉన్నారేమో, ఆ గౌరీదేవి ఆపేసి ఉన్నారేమో, అసలు ఎందుకు రాలేదు కృష్ణుడు, ఎవరు ఆపేసి ఉంటారని. ఇంకా ఆ లోపల ఏమైందంటే ఇలా ఆవిడ ఏడుస్తున్నారనమాట. సి ఇందాక నేను మీకు చెప్పిన సి మీరు గమనించారో లేదో, ఫస్ట్ షీ మేడ్ ఎ సి ఫర్ చాయిస్, కృష్ణుడిని ఎంచుకుంది చాయిస్, తర్వాత సి ఫర్ ఛాలెంజ్, కృష్ణుడిని ఎంచుకుంటే జీవితంలో ఛాలెంజెస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు మనకి అగేన్స్ట్ అయిపోతాం, సి ఫర్ చాయిస్ తర్వాత ఛాలెంజ్, అని ఆ ఛాలెంజ్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, కనెక్షన్, గురుతో కనెక్షన్ చేయాలి. ఆ ఛాలెంజెస్ మనకి ఎందుకు వస్తారు జీవితంలో, సి ఫర్ కమిట్మెంట్, మనకి కృష్ణుడి మీద ఎంత మనకి కమిట్మెంట్ ఉంది ఆ టెస్ట్ చేయడానికి కృష్ణుడు మనకి ఆ ఒక టెస్ట్ పెడతారనమాట. ఇప్పుడు వస్తుంది సి ఫర్ కంపోజర్, ఇంత ఉన్నా కూడా రుక్మిణీదేవి మనసులో చాలా అవుతున్నాయి కానీ చాలా పేషెన్స్ కానీ లేదు, యాజ్ ప్లాన్ నేను వెళ్తాను, యాజ్ ప్లాన్ నేను అంబికా టెంపుల్కి వెళ్తాను, నా దినచర్య ఏదైతే చేయాలి స్నానం చేయడం రెడీ అవ్వడం అన్నీ అలా చేస్తూ ఆవిడ ముందుకే వెళ్తున్నారు. వెరీ ఇంపార్టెంట్, మనం ఏంటంటే ఒక్కసారి కృష్ణుడు ఒక్క కోరిక పూర్తి చేయలేదనుకోండి ఆ 16 రౌండ్స్ ఆ మాలా బ్యాగ్తో సహా ఐ డోంట్ నీడ్ ఇట్, ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఎందుకంటే నా కృష్ణ పూర్తి చేయలేదు. బట్ షీ సో కామ్ అండ్ కంపోజ్డ్, ఇది కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక గుణపాఠం. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మన కామ్నెస్ని కోల్పోకూడదు,
శాంతిగా ధైర్యంగా సహనం పెంచుకుంటూ ముందుకి అడుగు పెట్టాలన్నమాట. ఇన్ని లోపల జరిగినా కూడా ఆవిడ చాలా కూల్గానే రెడీ అయిపోయి స్నానం చేసి ఆభరణాలు వేసుకొని చుప్చాప్గా ఆ అంబిక టెంపుల్ వెళ్ళిపోతూ లోపల ప్రార్థిస్తూ ముందుకి వెళ్తుందన్నమాట. సో దిస్ ఇస్ ఆల్సో వన్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో రెండు ఉండాలి, ఎంతూజియాజం అండ్ పేషెన్స్. ఎవరికైతే ఓన్లీ పేషెన్స్ ఉంది, మీరు అన్నారు కదా మాతాజీ పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ ఉంది మాతాజీ నాకు, ఈ ఇయర్ కాదు 10 ఇయర్స్ తర్వాత కూడా దీక్ష వస్తే పర్వాలేదు మాతాజీ నాకు పేషెన్స్ ఉంది అంటే అది తామసిక్ అన్నమాట. లేదు అసలు పేషెన్స్ లేదు, ఇప్పుడే ఈరోజే అన్నీ అయిపోవాలి అంటే అది రాజసిక్ అన్నమాట. మనం ఎలా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, ఇటు ఎంతూజియాజం కూడా ఉండాలి, ఎస్ ఐ వాంట్ కృష్ణ, అట్ ద సేమ్ టైం పేషెన్స్ కూడా ఉండాలి. ఛాలెంజెస్ వచ్చినా ఏం వచ్చినా కూడా నో ప్రాబ్లం, నేను వెనక అడుగు వేయను, కృష్ణ ఇస్ దేర్ టు హెల్ప్ మీ, ఐ హ్యావ్ టు కీప్ మై కనెక్షన్ విత్ ద గురు స్ట్రాంగ్ అండ్ ముందుకి నేను అడుగు వేయాలి. వ్రజవాసి వేచి లేరా కృష్ణుడి కోసం 100 ఇయర్స్, ఇగో ఇప్పుడు వచ్చేస్తారు కృష్ణుడు, ఆహా రేపు వస్తారేమో, పర్లేదు సాయంత్రం వస్తారేమో, అలసిపోయి ఉంటాడేమో, రేపు మార్నింగ్ తప్పకుండా వచ్చేస్తాడు, మార్నింగ్ రాలేదా అదో బిజీ ఉన్నాడేమో మథురాలో, సాయంత్రం తప్పకుండా వచ్చేస్తాడు. అలా ప్రతిరోజు అదే పేషెన్స్తోని ప్రతిరోజు మళ్ళీ స్నానం చేసి మళ్ళీ రెడీ అయిపోతారు. ఆ రాలేదు కదా ఇంక రాడేమో అని కాదు, మళ్ళీ వేచి ఉండడం. శబరిమాత మనం రామాయణంలో చూస్తాం కదా, ఎవ్రీ సింగిల్ డే కొన్ని వేల సంవత్సరాల వరకు 1000 ఇయర్స్ వరకు ఆడు వెయిటింగ్ అంటే 1000 ఇయర్స్ ఎలా మాతాజీ అంటే ఎలా అంటే త్రేతాయుగంలో అప్పుడు అంతే బ్రతికేవారు వాళ్ళు, వాళ్ళకి చాలా ఎక్కువ కాలం జీవితకాలం ఉండేదన్నమాట. సో అలా వెయిటింగ్ అన్నమాట, అన్నీ ఆ రేగి పండులు తీసుకొచ్చేసి దాన్ని తినేసి ఈరోజు రాలేదా ఏం పర్లేదు రేపు వస్తాడు తప్పకుండా, మళ్ళీ అదే ఎంతూజియాజంతో ఆ పంపా సరోవర్లో స్నానం చేసుకొని మళ్ళీ ఆ రేగి పండ్లు ఎంచుకొని తయారు చేసి కుటీరం అంతా అందంగా తయారు చేసి ఫ్లవర్ డెకరేషన్ చేసి రంగోలీ చేసి ఎవ్రీడే అదే ఎంతూజియాజంతో కృష్ణ కోసం వెయిట్ చేయడం అన్నమాట. వ్రజవాసిలాగా, రుక్మిణీదేవిలాగా, మనము శబరిమాతలాగా మనం కూడా ధైర్యంని పెంచుకోవాలి. సో సీ ఫర్ కంపోజర్, ఎందుకంటే కృష్ణ హీ విల్ రెసిప్రోకేట్ ఇన్ హిజ్ ఓన్ వే అన్నమాట. సో ఇప్పుడు ఈ టియర్ ఫిల్డ్ ఐస్ అంటే అలా ఒకవైపు ఏడుస్తున్నారు ఒకవైపు వస్తారు కృష్ణ వస్తారు, అలా చేసినప్పటికి ఏమైందంటే ఆవిడ లెఫ్ట్ ఐస్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా కదులుతుంది. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు లేడీస్ తాలూకా లెఫ్ట్ ఐ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఏదైనా అలా ట్విచింగ్ అవుతే సంథింగ్ ఆస్పిషియస్ అన్నమాట. జెంట్స్కి రైట్ ఐస్ రైట్ హ్యాండ్ ఏమైనా ట్విచింగ్ అవుతే సంథింగ్ ఆస్పిషియస్ అన్నమాట. సో ఒకసారి రెండుసారి అంటే ఆస్పిషియస్, కంటిన్యూస్గా అవుతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే జస్ట్ చెప్తున్నాను, మళ్ళీ మీరు బాగుంది అని అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్కసారి అంటే అది ఎందుకంటే మనకి హెచ్చరిక ఏదైనా అంటే దాని అర్థం ఏంటి మాతాజీ, ఓకే మంచిగా అవుతుందంటే వెరీ హ్యాపీ, చెడుగా అవుతుందంటే ఏం చేయాలి, ఇప్పుడు వెంటనే ఒక జ్యోతిష్ దగ్గరికి వెళ్ళాలి, ఆహా లేదు ఇలా అయ్యిందనుకోండి రాంగ్ అయ్యిందనుకోండి వెంటనే మాలా బ్యాగ్ తీసుకొని ఓకే సంథింగ్ రాంగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదైనా రాంగ్ అవుతుంది నాకు హెచ్చరిస్తున్నారు భగవంతుడు, నేను కృష్ణ తాలూకా శరణాగతి తీసుకోవాలి. ఎలా అయితే రుక్మిణీదేవి జీవితంలో ఎప్పుడైతే రాంగ్ అవుతుంది శిశుపాలతో పెళ్లి ఫిక్స్ అయింది గురు తాలూకా శరణాగతి తీసుకున్నారు, మనం వెంటనే గురుకృష్ణ శరణాగతి తీసుకోవాలి. సో రుక్మిణీదేవి వెరీ హ్యాపీ, ఓ లెఫ్ట్ ఐ ట్విచ్ అవుతుంది, ఐ థింక్ దట్ మీన్స్ మేబీ సంథింగ్ గుడ్ న్యూస్ అని ఆవిడ ఇంకా ఆలోచిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఒక మంచి వర్డ్ రాశారు, రుక్మిణీదేవి వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంటరప్టింగ్ సచ్ సింప్టమ్స్ అంటే ఆవిడ షీ న్యూ దాట్ అనమాట, ఎలా ఇది అవుతే ఏమవుతుంది అలా అయితే ఏమవుతుంది, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒకటి గుర్తొస్తుంది, ఈవెన్ ఇన్ రుక్మిణీదేవి అంటే ఎవరు, రాధారాణి ఒక ఎక్స్పాన్షనే కదా, ఈవెన్ గోలోక వృందావన్లోనే ఎప్పుడైతే రాధారాణి కృష్ణ కోసం వంట చేస్తారు, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ భూలోక వృందావన్లో కూడా ఒక కథ ఉంది, ఎలా రాధారాణి చేతితోని ఎవరైనా వంట తింటే వాళ్ళు చిరోకాలు బ్రతుకుతారని దుర్వాసముని ఆశీర్వాదం ఇచ్చారని రాధారాణి ఎవ్రీడే నందభవన్కి వెళ్ళేవారు కృష్ణ కోసం వంట చేయడానికి. సో వంట చేసిన తర్వాత అంత టేబుల్ మీద సర్వ్ చేసినప్పుడు రాధారాణి ఏం చేస్తారంటే ఇంకొక గది లోపలికి వెళ్ళిపోయి ఆ ఒక డోర్ దగ్గర నుంచి కృష్ణుడికి కొంచెం అలా చూస్తారనమాట, తను ఏమంటాడు తింటున్నాడో లేదో నేను చేసింది నచ్చిందా లేదా అని. ఆవిడ అలా చూస్తూ ఉంటే కృష్ణుడికి తెలుసు ఆవిడ ఎలా చూస్తున్నారని, అప్పుడు ఆవిడ కావాలని ఏం చేస్తారంటే రాధారాణి ఇప్పుడు ఒకవేళ లడ్డు చేశారనుకోండి
ఆ లడ్డు ఇలా చూసుకొని అలా చూసుకొని మధుమంగళ వైపు చూసి బాగుందా తినొచ్చా అంటే కావాలని రాధారాణి వింటున్నారనమాట. అప్పుడు వాళ్ళు మధుమంగళ అసలు మాట్లాడడానికి ఆన్సర్ చెప్పలేడు, ఎందుకంటే ఒక్కసారి 10 లడ్డూస్ వేసేసుకుంటాడు మూలో అంటే అడిగేం అర్థం అవదు. అప్పుడు కృష్ణుడు ఏం చేశారంటే కావాలని ఆ లడ్డు వేసేస్తారు లోపల. వేసేసిన తర్వాత ఆయన ఫేస్ ఎలా తయారు చేస్తారంటే ఏదో ఆ కరెలా తినట్లు ఇలా పెడతారు. అప్పుడు రాధారాణి వెంటనే పక్క సఖీ అయ్యో తప్పక మర్చిపోయి సాల్ట్ వేసేసానే ఏంటి ఉప్పు వేసేసానే ఏంటి పంచదార బదిలిన లడ్డూలోని. అప్పుడు వాళ్ళు అంటారు అలా ఏం లేదులే నువ్వు పంచదారని వేసావు కావాలని చేస్తున్నాడు చూసుకో అని. అప్పుడు రాధారాణి మళ్ళీ ఒకసారి గమనిస్తారు అంటే పక్కనే ఎవరు అలా చెప్పట్లేదు ఇలా అలా అందరు బాగానే తింటారు. ఆహా అలానా కావాలని అంటే రాధారాణికి ఆ ఫేస్ ఇలా చేస్తే ఆవిడ భయపడుతుంది కదా ఏదైనా రాంగ్గా చేస్తారని సరిగ్గా చేయలేదేమో. సో ప్రేమ కానీ రాధారాణి చాలా ఎక్స్పర్ట్, ఆ సైన్స్ అన్నీ ఆయనకి అర్థమవుతుంది కానీ ఆ ప్రేమతోనే ఆవిడ కొంచెం డిస్టర్బ్ అయిపోతారనమాట. సో ఈవన్ రుక్మిణీదేవి ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్పర్ట్. ఏదైనా మంచి లక్షణాలు కనిపిస్తే, యాక్చువల్గా మనం ఎప్పుడైనా బయటికి వెళ్తున్నాం అనుకోండి ఒక ఆవు కనిపిస్తే లేదంటే ఎవరైనా ఒక కుండలో నీళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ కనిపిస్తే అదంతా చాలా మంచి లక్షణాలు అనమాట, మంచి సింప్టమ్స్ అనమాట. సో రుక్మిణీదేవి అనుకుంటారు అయితే సంథింగ్ మంచిదే అవుతుందేమో అని. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ చూస్తేనే ఆ బ్రాహ్మణ్ కనిపించాడనమాట. ఇంకా రుక్మిణీదేవి ఫస్ట్ ఇంకా బ్రాహ్మణ్ దూరంగానే ఉన్నాడు, తను ఏం మాట్లాడలేదు కానీ తన హావభావాలు తను స్మైలింగ్గా పెద్ద స్మైల్ పెడుతూ ఇలా కాన్ఫిడెన్స్గా నడుస్తూ వచ్చినప్పటికీ ఆవిడ అనుకుంటారు ఓకే నా పని అయిపోయింది. ఎందుకంటే ఒకవేళ నో చెప్తే అతను కూడా చాలా దుఃఖంగా వస్తాడు కదా సారీగానే. తను చాలా హ్యాపీ హ్యాపీగా వచ్చినప్పటికీ రుక్మిణీదేవి ఆల్సో వెరీ హ్యాపీ. అప్పుడు బ్రాహ్మణ్ చెప్తారన్నమాట ఎస్ డన్ వచ్చేసారు, కృష్ణ ఆల్రెడీ వచ్చేసారు రెడీగా ఉన్నారన్నమాట. అప్పుడు రుక్మిణీదేవి ఇంకా చెప్పలేని ఆనందం వచ్చేసారు, నాకు నా లేఖ వినారు చదివారు వచ్చేసారు. సో రుక్మిణీదేవి ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మామూలుగా హ్యాపీగా ఉంటే ఎవరైతే మనకు హ్యాపీనెస్ ఇస్తారో తనకి ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది కదా, ఓ యూ గేవ్ మీ కృష్ణ అని నేను ఏం చెయ్యాలి కానీ ఏమీ లేదు చేతిలోనే. సో అప్పుడు నా దగ్గర ఏమీ లేదు కదా, లైక్ మనకి రామాయణంలో ఉంది కదా ఎప్పుడైతే హనుమాన్ చెప్తారు దొరికి సీత దొరికింది నాకు, అప్పుడు రాముడు అంటారు అసలు నేను ఏమి ఇవ్వాలని వెంటనే కవగలిస్తారు. అలానే రుక్మిణీదేవి అసలు ఇంత పెద్ద మాట అన్నావు నీకేమి ఇవ్వాలని వెంటనే ఏం చేస్తారు బ్రాహ్మణికి కాళ్ళ మీద పడిపోతారు అండ్ పదే పదే మళ్ళీ 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 నమస్కారం పెడుతున్నారనమాట, నువ్వు నన్ను కృష్ణని ఇచ్చావు అని ఆవిడ ఎంత హ్యాపీ అయిపోతున్నారనమాట. సో ఇది కూడా మనకి మంచి గుణపాఠం. ఎవరైతే మనకి కృష్ణుణ్ణి ప్రసాదించారు, ఎవరైతే గురువులు మనకి ఆ దారిని చూపించారు వాళ్ళకి పదే పదే నమస్కారం చేయాలి. ఎలా అయితే మనం రోజు గురు పూజలో పాడతాం కదా చక్షుదాందిలోజే జన్మే జన్మే ప్రభుసే. సో చక్షుదాందిలోజే ఎవరైతే నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చారు కృష్ణుణ్ణి చూపించారు ఆ జన్మే జన్మే ప్రభుసే అంటే వాళ్ళ రుణాన్ని ఈ జీవితం కాదు ఏ జీవితంలోనే నా రుణాన్ని నేను తీర్చుకోలేను అనమాట. సో మనం గురువుల దగ్గరికి వెళ్ళిపోయి ఒక 10,000 రూపీస్ గురుదక్షిణ ఇస్తే అది కాదు రుణం తీర్చుకోవడం అనమాట. జన్మే జన్మే ప్రభుసే ఎవరైతే కృష్ణుణ్ణి ఇచ్చేసారు ఇంకా జీవితమే వాళ్ళకి అంకితం. వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్పారో అదే మనము పాటించడము, వాళ్ళు చెప్పిన ఒక దారి అడుగు జాడల్లో మనం వెళ్ళడము, వాళ్ళు చెప్పిన సూచనల్ని పాటించడం, వాళ్ళని ఆనందపరచడం అదే మన జీవిత తాలూకా లక్ష్యం అనమాట. సో ఆవిడ చాలా హ్యాపీ అయిపోయి నమస్కారం పెట్టేసి మీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను బ్రాహ్మణ్ శ్రేష్ఠ అని ఆవిడ చాలా హ్యాపీ అయిపోతారు. మొత్తం మీద ఏంటంటే ఇంకా మనకి టైం అయిపోతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మొత్తం అంతా. తర్వాత ఫైనలీ ఆవిడ అంబిక టెంపుల్కి వెళ్ళిపోయారు, బ్రాహ్మణ్ సమాచారం ఇచ్చేసారు అంతా బాగుంది. ఇప్పుడు ఆవిడ అంబిక టెంపుల్కి వెళ్తే ఈ శిశుపాలు దంతవక్ర ఈ జరాసందు వాళ్ళందరూ సి ఎవరైతే భక్తులు వాళ్ళు కూడా కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎవరైతే అభక్తులు కూడా మనం మొత్తం కృష్ణుడిని చూసి వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు కృష్ణుడి గురించే మాట్లాడతారు. అంటే వీళ్ళు కూడా చాలా ఎన్వియస్గా ఉన్నారు కదా, ఈ కృష్ణ ఎందుకు వచ్చాడో, తనకెందుకు ఈ పెళ్లి చూసుకోవడము, తనకేంటి ఇంట్రెస్టు, ఆహా మేబీ తన రుక్మిణిని కిడ్నాప్ చేయాలనుకుంటున్నాడేమో, మనం కేర్ఫుల్గా ఉండాలి, రుక్మిణి ఎక్కడికి వెళ్తే మనం కాపలు కాసుకుంటూ ఉండాలి అని వాళ్ళందరూ ప్లానింగ్ వేసుకొని శిశుపాలతో అంటున్నారు నువ్వేం టెన్షన్ పడొద్దు బ్రదర్, మేమందరు ఉన్నాము అందుకోసం వచ్చాము మేము సైన్యంతో, చలో ఇప్పుడు రుక్మిణి అంబిక టెంపుల్కి వెళ్తుంది కదా మనం అందరూ వెళ్దాము మనం ఆవిడని కాపలు కాసుకుంటూ ఉంటామని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అంబిక టెంపుల్ నుంచి రుక్మిణి ఇలా బయటికి వచ్చినప్పటికీ వీళ్ళందరూ ఏనుగుల మీద ఉన్నారనమాట,
ఏనుగుల మీద గుర్రాల మీద రథం మీద అండ్ రుక్మిణీదేవి ఇలా వస్తున్నారన్నమాట అండ్ వీళ్ళందరూ ఇలా వేచి ఉన్నారన్నమాట ఆవిని కాపలు కాసుకుంటూ ఉంటున్నారన్నమాట కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే రుక్మిణీదేవి చాలా అందంగా ఉన్నారన్నమాట అండ్ ఆవిడ చాలా అందంగానే ఒక్కొక్క అడుగు అలా పెడుతున్నారు ఆవిడ చాలా షై ఫీల్ అవుతూ ఆ చీర ఏదైతే ఉంది అలా పెట్టుకొని కొంగ పెట్టుకొని కానీ రుక్మిణీదేవికి చాలా ఆతృతగా ఉందన్నమాట అంటే కృష్ణ వచ్చేసారా లేదా వచ్చారనే ఎక్కడ వచ్చారు రైట్ సైడ్లో చూడాలా లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ ఉన్నారు నేనంటే కావాలని మరీ స్లోగా అడుగు పెడుతున్నాను అంటే నేను స్పీడ్గా వాకింగ్ చేసి వెళ్ళిపోతే ఆయన వెళ్ళిపోతారేమో కొంచెం స్లోగా వెళ్తే నాకు అంటే అలా అన్నీ అలా చూసు కానీ చూడలేకపోతున్నారు పైన చూస్తే బాగుండదు వీళ్ళందరూ ఏమనుకుంటారు ఈ రాజకుమారికి అసలు షేమ్ లేదు అందరి ముందు చూస్తుందంటే అప్పుడు రుక్మిణీదేవి ఏం చేశారంటే లేడీస్కి ఒక్కొక్కసారి హెయిర్ ఇలా వచ్చేస్తుంది కదా కావాలని ఈ హెయిర్ని ఇలా చేస్తూ అలా పెడుతూ ఈ ఐస్ నుంచి లెఫ్ట్ ఐ నుంచి చూస్తూ వెళ్తున్నారు కృష్ణాన కాదు అలా చూస్తున్నారన్నమాట ఇక్కడ ఏంటి ప్రాబ్లం అయింది ఈ రాజకుమారులు ఎవరైతే ఉన్నారో ఏనుగుల పైన ఎప్పుడైతే రుక్మిణీదేవి ఆవిడ ఒక చేతితోనే ఆవిడ హెయిర్ని జుట్టుని కొంచెం ఇలా పెట్టారు రుక్మిణీదేవి కనిపించారు రుక్మిణీదేవి ఇంత కనిపించినా కూడా ఆవిడ ఎంత అందంగా ఉన్నారంటే టక్ 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 అందరు పడిపోయారు ఎవరైతే ఆ గుర్రాల పైన ఉన్నారో ఏనుగుల పైన ఉన్నారు ఇంత అందంగా ఎవరైనా ఉంటారా ప్రపంచంలో అంటే లక్ష్మీదేవి కదా సాక్షాత్తు టక్ 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 అంటే ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుందంటే డమ్ 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 ఒకేసారి అందరు రాజకుమారులు పడిపోతుంది అనమాట వన్ బై అంటే వాళ్ళు ఇందాక గొప్పగా చెప్పారు శిశుపాలకి నువ్వేం వరీ అవ్వద్దు బ్రదర్ మేము ఉన్నాం కదా కానీ ఆ డడ్డని అందరు పడిపోయారు పడిపోయినప్పటికీ రుక్మిణీదేవి ఇంకా అలా చూస్తున్నారన్నమాట ఇంకా సీ ద బ్యూటీ హియర్ షీ ఈజ్ సర్టెన్ కృష్ణ విల్ కమ్ బట్ వెన్ కృష్ణ విల్ కమ్ దట్ నోబడీ కెన్ సే సీ ఫర్ చాయిస్ సీ ఫర్ ఛాలెంజ్ సీ ఫర్ కమిట్మెంట్ సీ ఫర్ కనెక్షన్ సీ ఫర్ కంపోజర్ కామ్నెస్ అండ్ నౌ కమ్ సీ ఫర్ సర్టనిటీ తప్పకుండా వస్తారు కృష్ణ వస్తాడు కానీ ఎప్పుడు వస్తాడు అది నేను నిశ్చయించలేను అది మీరు నిశ్చయించలేదు ఆయన ఎలా కావాలి ఎప్పుడు కావాలి వస్తారు కానీ ఒక్కటి చెప్పగలుగుతాం ఆయన వస్తారు అంతే కానీ ఎప్పుడు వస్తారు అది మీరు సీ నాకు గుర్తొస్తుంది మేము చిన్నప్పుడు హిందీ మూవీస్లోని ఒక విలన్ ఉండేవాడు చాలా ఫేమస్ రాజ్ కుమార్ అని ఇప్పుడు తను ఉన్నారో లేదో పరంపదించి ఉంటారు తనకి ఒక ఫేమస్ డైలాగ్ ఉందన్నమాట తను హిందీలో అంటాడు మీ అందరికీ హిందీ అర్థమవ్వదనుకోండి తను హిందీలో అంటాడు మారుంగా జరూర్ మారుంగా అంటే చంపుతాను తప్పకుండా అంటే తనకు ఒక స్టైల్ ఉంది ఇలా పెట్టుకుంటారన్నమాట చంపుతాను తప్పకుండా చంపుతాను కానీ ఎప్పుడు చంపుతాను ఎలా చంపుతాను అది నేను నిశ్చయిస్తాను ఏ తుపాకీతో చంపుతాను అంటే తను అలా మాట్లాడతాను అనమాట ప్రతిసారి ఎవరికైనా చూసినా అలా మాట్లాడతాను సేమ్ కృష్ణని చూస్తే ఆయన అలానే ఉంటారు ఆయన ఒకటే వస్తాను తప్పకుండా వస్తాను తప్పకుండా రక్షిస్తాను కానీ ఎప్పుడు రక్షిస్తాను ఎలా రక్షిస్తాను అది నేను నిశ్చయిస్తాను మీరు కాదు అది నిశ్చయించవలసిందనమాట సో కృష్ణుడిది కూడా అలానే ఉంది మనం అనుకుంటాము కృష్ణ మీరు మార్నింగ్ 9 AM రావాలంటే 9 AM తప్ప ఏ టైంకైనా వస్తాను కానీ 9 AM రాకపోవచ్చు ఎందుకంటే ఆయన డెసిషన్ తీసుకుంటే హీ ఈజ్ గాడ్ మనం ఆయనకి ఎలా కావాలి ఎలా చెప్పలేము హీ నోస్ వాట్ వీ నీడ్ హీ డస్ నాట్ గివ్ వాట్ వీ డిజైర్డ్ హీ గివ్స్ వాట్ వీ డిజర్వ్ మనకి ఏం కావాలి ఇవ్వరు మనకి ఏంటి అవసరం అది ఇస్తారు అప్పుడు మీరు అనుకోవచ్చు కానీ నాకు ఇదే అవసరం మాతాజీ అది మీ అవసరమా అది మీ కోరికనా అది మీరు ఎలా డిసైడ్ చేయగలుగుతారు కృష్ణుడికి తెలుసు మీ నిజమైన అవసరం ఏంటి అని సో మనం ఒక్కొక్కసారి అనుకుంటారు కానీ నాకు కృష్ణుడు కాపాడలేదు నాకు ఇలా అయింది నాకు ఈ రోగం అయింది నాకు అది నేను ఎంతలాగా కృష్ణుని పూజించారు అరే కృష్ణ హ్యాజ్ హిజ్ ఓన్ ప్లాన్ మీరు అలా అనుకోవచ్చు తనకు తను ఒక ప్రణాళిక ఉంది ఎవరికి ఎలాంటప్పుడు ఏ బాధ ఇవ్వాలి ఏది తీసుకోవాలి ఏది ఇవ్వాలి లేక చిన్నపిల్లలు ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఏదైనా చాక్లెట్ ఉంటే తల్లిదండ్రులు లాగేస్తూ ఉంటే వేరే వాళ్ళు చూసేసి ఏదో ఎంత క్రూరంగా ఉన్నారు అసలు పాపం చిన్నబాబు చాక్లెట్ తింటే లాగేశారు కానీ తల్లికి తెలుసు చాక్లెట్ తినకూడదు ఆ బాబుకి పురుగులు ఉన్నాయి స్టమక్లోని తన కోసం చాక్లెట్ మంచిది కాదు అలానే కృష్ణుడు ఒక్కొక్కసారి మన దగ్గర ఏదైనా లాగేస్తుంటే మనకి క్రూరంగానే అనిపించవచ్చు కానీ కృష్ణుడికి తెలుసు మన దగ్గర ఏం లాగాలి ఎప్పుడు ఇవ్వాలన్నమాట సో ఇక్కడ సర్టినిటీ కృష్ణ వస్తారు జస్ట్ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అనమాట అండ్ వచ్చారు కృష్ణ అండ్ ఒక్క నిమిషం ఇంకా రుక్మిణి జస్ట్ ఇలా చేసి అలా చేసి చూసే లోపల కృష్ణ రుక్మిణి చేతిని పట్టుకొని టక్కని రథం మీద కూర్చోబెట్టేసి పరుగు అనమాట అండ్ ఆ లోపల వీళ్ళందరూ ఇంకా ఏం జరిగింది ఇప్పుడే కదా రుక్మిణి కనిపించింది ఇంకొక నిమిషంలో రుక్మిణి లేదు ఎవరు తీసుకెళ్ళిపోయారు ఇంకంతా అందరూ ఇలా అలా అలా చూస్తూ ఉండిపోయారు అనమాట
సో మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలానే అవుతుంది. అసలు రుక్మిణి హ్యాస్ నాట్ సీన్ కృష్ణ. ఆవిడ జీవితంలో కృష్ణుడిని చూడలేదు ఒక్కసారి కూడా. ఆవిడకి కృష్ణుడితో ఎటువంటి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కానీ సడన్గా కృష్ణుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. అలానే మనం కూడా మేబీ మనం జీవితం అంతా 16 రౌండ్స్ చేస్తున్నాం. మనం అనుకోవచ్చు కృష్ణ ప్రతిస్పందిస్తున్నారో లేదో, గమనిస్తున్నారో లేదో, ఆలకిస్తున్నారో లేదో, నేను ఎంతలాగా చేస్తున్నాను, నేను ఇది చేశాను, నేను ఈ సేవ చేశాను, నేను ఆ చేశాను, నేను ఇది చేశాను. డోంట్ వరీ, సడన్గా మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అప్పుడు సడన్గా కృష్ణుడు వస్తారు, ఇలా మిమ్మల్ని పట్టుకుంటారు, రథం మీద తీసుకొని గొల్ల కృందాన్ని వెళ్ళిపోతాడనమాట. యూ జస్ట్ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అనమాట. నాకు ఒకటి గుర్తొస్తుంది, ఎలా ఒక అతను ఎవరు ఇంట్లో చాలా సంవత్సరాలు పనిచేశాడు. పనిచేసినప్పటికీ చివరికి, నేను 25 ఇయర్స్ మీ దగ్గర చేశానండి, నేను ఇప్పుడు రిటైర్ అవుతున్నాను, నా యాజమానికి చెప్పేసి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతుంటే ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ యాజమాన్ అన్నారు, ఏడుపెందుకు, కళ్ళలు నీళ్ళెందుకు అంటే 25 ఇయర్స్ మిమ్మల్ని సేవ చేశాను, మీరు నాకు జీతం ఇచ్చారు, బాగానే ఉంది, కానీ నేను ఎటువంటి సేవింగ్స్ పెట్టుకోలేదు పక్కనే, ఇప్పుడు నేను ఇంటికి తిరిగి వెళ్తున్నాను, నా దగ్గర చేతులు ఒక డబ్బు కూడా లేదు అంటే, అప్పుడు ఆ యాజమాని తన్ని ఇలా రారు నాతో రా ఒకసారి అని లోపలి తీసుకెళ్లారు. లోపలి తీసుకువస్తే తీసుకువెళ్తే అక్కడ ఒక వైట్ కలర్ బెడ్షీట్ ఉందన్నమాట. ఆ బెడ్షీట్ని తీశారు. తీస్తే అక్కడ కొన్ని కుండలు ఉన్నాయన్నమాట, మట్టి కుండలు. మట్టి కుండల లోపల చాలా ధనం ఉంది. ఇదేంటి అంటే, ఇదంతా నీ కోసమే నేను ఉంచాను అంటే, నా కోసమా? అప్పుడు యాజమాని అన్నారనమాట, నీకు తెలియదు, నువ్వు ఎప్పుడెప్పుడైతే నాకు సేవాన్ని అందించావో నేను కొంచెం 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 నీకోసం డబ్బులు పక్కనే పెట్టారు. నేను అనుకున్నాను ఎప్పుడైతే నువ్వు రిటైర్ అవుతావు ఒకేసారి నీకు అన్నీ ఇస్తాము అని. సో ఇగో నేను ఏమీ మర్చిపోలేదు, నువ్వు నాకు చేసిన ప్రతి సేవని నేను నీకు అప్పుడు చెప్పలేదు, ఎందుకంటే నీకు గర్వం పెరుగుతుందనమాట, నీకోసం పక్కన పెట్టాను, ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్తున్నావు కదా, ఇది నీకోసం అనమాట. అలా కృష్ణ కూడా మనం అనుకోవచ్చు, నేను చెప్పల్ స్టాండ్లో సేవ చేశాను, కృష్ణ చూసారో లేదో, నేను అంతా టెంపుల్ తుడిచాను, కృష్ణ చూసారో లేదో, నేను అందరికీ ఎక్కువ జన్మాష్టమిలో సేవ చేశాను, కృష్ణ చూసారో లేదో. కృష్ణ ప్రతిదీ చూస్తున్నారు. వెంటనే నీకు దాని తాలూకా ఫలితాన్ని ఇవ్వకపోయినా కూడా ఎప్పుడైతే ఇంకా మనం ఇంకా రెడీ అయిపోతామో గోలోక వృందావని ఇంకా వెళ్ళడానికి, అప్పుడు కృష్ణుడు అంటారనమాట, నువ్వు ఆ రోజు జన్మాష్టమిలో చేసిన సేవ ఎవరు చూడకపోయినా కూడా నేను గమనించాను, నువ్వు ఏమేం చేసావు యాజ్ ఎ పరమాత్మగా నేను చూశాను, ఇగో నీకోసం ఇప్పుడు అన్ని రెడీగా ఉంది, నువ్వు గోలోక వృందావని నాతో వచ్చేయచ్చు అనమాట. సో మనం ఆ పేషెన్స్ అనేది మనము ఉంచాలన్నమాట. సో మొత్తం మీద రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళిపోతారు కృష్ణ. అండ్ ఫైనల్గా వాళ్ళందరూ వెనక వస్తారు, బలరామ్ అందరినీ ఓడించేస్తారు. అండ్ రుక్మి ఎవరైతే ఫస్ట్ బ్రదర్ ఎవరైతే మొత్తం మ్యారేజ్కి అగెన్స్ట్గా ఉన్నారు, తను అందరూ ఈ రాజుల దగ్గర ఒక ప్రమాణం చేస్తారు, ఒట్టు చేస్తారు, కృష్ణని నేను వెనక తీసుకొని రాలేకపోతే, నా చెల్లిని నేను కృష్ణ దగ్గర నుంచి తీసుకొని రాలేకపోతే మళ్ళీ వెనక అడుగు పెట్టను, నేను అది వాగ్దానం చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు మొత్తం మీద చాలా డీటెయిల్స్ ఉన్నాయి, మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవచ్చు. మొత్తం మీద ఎలా కృష్ణుడిని అటాక్ చేస్తారు, కృష్ణుడు తన్ని ఓడించేస్తారు, ఓడించినా కూడా తన్ని చంపరు, చంపకుండా కృష్ణుడు ఏం చేస్తారంటే తన్ని కట్టేస్తారు, కట్టేసి తను కొన్ని కొంచెం మీసాలు కొంచెం జుట్టు తీసేసి తన్ని అవమానిస్తారు. ఎందుకంటే అవమానించడం అంటే చంపడానికి సమానం. అలా అయినా తన భార్యకి అన్నా కదా అలా చంపకూడదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి బంధువులు అంటే వాళ్ళకి రిలేటివ్స్ అయిపోయారు కదా. ఆ నిమిషంలో అక్కడ బలరామ్ వస్తారు. బలరామ్ వచ్చేసి అలా నువ్వు అలా అవమానించకూడదు, చాలా తప్పు అని బలరామ్, గోపాల చంపులో ఉంది, భాగవతంలో లేదు, గోపాల చంపులో ఉంది, ఆ సగం మీసాలు తీసేశారు కదా, అప్పుడు బలరాముడు ఒక బార్బర్ని తెప్పించి ఆ ఉన్న మీసాలు కూడా తీపించి అన్నీ తీసేసి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మనం తిరుపతికి వెళ్ళినప్పుడు ఎలా అయిపోతాము అలా మొత్తం చేసి తన్ని నచ్చ చెప్పేసి తన్ని పంపించేస్తారు. అండ్ రుక్మిణీదేవిని కూడా సర్ద చెప్తారు, కృష్ణకి చెప్తారనమాట, నువ్వు అలా చేయకూడదు, రుక్మిణికి చెప్తావు, నువ్వేం భయపడొద్దు అని అన్నీ చేసేసి. ఇన్ఫ్యాక్ట్ ఇది లీలా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా కొంచెం డీటెయిల్స్ అంటే ఇది వన్ డే కాదు, ఇది కొన్ని ఎపిసోడ్స్ అవ్వాలన్నమాట. ఎలా కృష్ణుడు రుక్మిణిని రథం మీద తీసుకొని వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ అలా పరిగెత్తి వస్తున్నారు కదా కృష్ణుని అటాక్ చేయడానికి. అప్పుడు రుక్మిణీదేవి అప్పుడు ఏ చాలా చిన్నది, కొందరు అంటారు 15 ఇయర్స్ ఓల్డ్ అనమాట, 14 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి, కొంచెం అలా భయపడిపోతూ ఉంటే కృష్ణుడు అంటారనమాట, నువ్వేం భయపడొద్దు, నీ సైన్యం వాళ్ళని చూసుకుంటుంది. అప్పుడు వైష్ణవ ఆచార్యులు కమెంటరీలో రాస్తారనమాట, నీ సైన్యమా, ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదు, రుక్మిణిని జస్ట్ ఇలా తీసుకున్న రథం మీద, అప్పుడే కృష్ణుడు అంటారు నీ సైన్యం. అంటే దాని అర్థం ఏంటంటే కృష్ణుడు చెప్తున్నారు, ఎప్పుడు నువ్వు నాకు చెందావు నేను నీకు, ఎప్పుడైతే నేను నీ వాడయ్యానో నాకు చెందిన అంతా నీదే. సో ఇప్పుడు నా సైన్యము నా ఐశ్వర్యం అంతా నీదే కదా, సో ఇప్పుడు యాదవాల తాలూకా సైన్యం అంతా నీదే, సో నీ సైన్యం చూసుకుంటుంది, నువ్వేం కంగారు పడవద్దు. సో వైష్ణవ ఆచార్యులు అంటారు, కృష్ణుడు ఎంత దయనీయుడు, మనం ఎప్పుడైతే కృష్ణుడికి చెప్తాం నేను నీ వాడు
అంతే చాలు. మనం అది చెప్పిన వెంటనే కృష్ణ నేను నీవాడని కృష్ణ కూడా ప్రతిస్పందిస్తారు. సో మనం కృష్ణుడికి చేరితే మనలో ఏమీ లేదు, కానీ కృష్ణ మనవాడైపోతే కృష్ణతో పాటు కృష్ణుడు చెందిన అంత ఆ భక్తుడికి దొరుకుతుందన్నమాట. అందుకోసం కృష్ణ దగ్గర కృష్ణ తప్ప ఏమీ అడగకూడదన్నమాట. కృష్ణుని అడిగేస్తే అన్నీ అడిగినట్లే అవుతుందన్నమాట. సో అప్పుడు వెంటనే ఇంకా అంతా అయిపోయి వాళ్ళు మళ్ళీ ద్వారకాకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ అది పెద్ద గోపాల చెంపులు అయితే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎలా అక్కడ వెళ్ళినప్పుడు కూడా పెళ్ళి అవ్వదు, నందమహారాజ్కి యశోదాకి లేఖ రాస్తారు, మీ కొడుకు కదా మీరు కూడా పర్మిషన్ ఇవ్వాలి, మీరు తన్ని పెంచారు కదా, అప్పుడు వాళ్ళు కూడా తిరిగి లేఖ రాయడము సరే అయితే మేము పర్మిషన్ ఇస్తున్నాము పెళ్ళికి. అండ్ కృష్ణ అప్పుడు గోపికాలకి కూడా రహస్యంగా మెసేజ్ ఇవ్వడము, అంటే మీరు ఏదైనా నా మీద ఏదైనా అనుకుంటారేమో, నేను కావాలని పెళ్లి చేయాలని అనుకోలేదు, అసలు ఒక అమ్మాయి చనిపోతూ ఉంటే కాపాడదాం అని అనుకుంటూ పెళ్లి చేసుకున్నాను, నాకు ఆవిడ మీద ఏం లేదు, నాకైతే మీరందరి మీదే చాలా ప్రేమ ఉందంటే అప్పుడు వాళ్ళు కూడా తిరిగి కృష్ణుడికి రాయడము సరే సరే కృష్ణ మేమేం అనుకోము, నువ్వు పెళ్లి చేసుకో, ఎందుకంటే నీకు ఒక బ్యాడ్ పేరు, నీకు ఒక చెడు పేరు రాకూడదు, ఒక క్షత్రియుడయి అంటే మామూలుగానే క్షత్రియాలంటే వృద్ధుల్ని బ్రాహ్మణ ల్ని స్త్రీల్ని చిన్నపిల్లల్ని ఆవుల్ని కాపాడుకోవాలన్నమాట. సో నీకు చెడు పేరు రాకూడదు, నువ్వు పెళ్లి చేయకపోతే ఆవిడ ప్రాణాన్ని త్యాగం చేస్తుంది అనింది కదా, పర్లేదు నువ్వు పెళ్లి చేసుకొని, అంత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. చివరికి ఫైనల్గా కృష్ణ అండ్ రుక్మిణి ఒక వివాహం జరుగుతుందన్నమాట. సో మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం క్లుప్తంగానే, యు హ్యావ్ టు చూజ్ కృష్ణ. ఇక్కడ మీరు చూస్తే రుక్మిణీదేవి కృష్ణుడిని ఎప్పుడు చూడలేదు, శిశుపాల్ని చూడగలుగుతుంది. సో ఎప్పుడు చూడలేని కృష్ణ ఒక చాయిస్ ఉంది, కళ్ళు ఎదురుగా కనిపించిన శిశుపాల్ ఒక చాయిస్ ఉంది, కానీ శిశుపాల్ని త్యజించేసి కృష్ణుడిని సెలెక్ట్ చేశారు. మనం కూడా ఎప్పుడు కృష్ణుడిని చూడలేకపోతున్నాము, కానీ కూడా మనం కృష్ణుడిని ఎంచుకోవాలి. షీ సెలెక్టెడ్ కృష్ణ హోమ్ షీ కాన్ సీ అండ్ గేవ్ అప్ శిశుపాల్ హోమ్ షీ కెన్ సీ. మనం కూడా మాయా విచ్ వీ క్యాన్ సీ కనిపిస్తుంది, ఆ కనిపిస్తున్న మాయాని ఆ కనిపించలేని కృష్ణుడు కోసం త్యాగం చేస్తే కృష్ణుడు కనిపిస్తాడు. మాయా కనిపిస్తుంది అని చాలా సహజంగా మాయని ఎంచుకుంటాము, ఎందుకంటే అది చాలా ఈజీగా మనకి కనిపిస్తుంది. ఆహా ఇది తీసుకుంటే ఇంద్రియ భోగం చేస్తే ఆహా ఎంత ఆనందం కనిపిస్తుందని మనం వంగి మన దానికి లోపడిపోతాము. కృష్ణుడు కనిపించదు, ఆహా ఈ జపంలో ఆనందం అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే మనలో చాలా కవరింగ్స్ ఉన్నాయి. కానీ కొంచెం పేషెన్స్తోనే ఈ మార్గాన్ని కొనసాగితే ఆ నిజమైన ఆనందాన్ని మనం ఆస్వాదించవచ్చు అన్నమాట. కొంచెం పేషెన్స్ ఉండాలి అండ్ ఈ మార్గంలో నమ్మకం ఉండాలి. అన్నిటికైనా ఇంపార్టెంట్ నమ్మకం ఉండాలి, నమ్మకం కోల్పోకూడదు. మనం నమ్మకంతో ఈ మార్గంలో ముందుకు వెళ్తే 100% మనం చివరికి కృష్ణుణ్ణి చేరగలుగుతామన్నమాట. సో చూజ్ కృష్ణ. కృష్ణ అంటే వాలంటీర్గా కృష్ణుణ్ణి చూజ్ చేయండి, నాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ అని కాదు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ది ఆప్షన్ మేక్ ద రైట్ సెలెక్ట్ ద రైట్ ఆప్షన్. వాలంటీర్గా కృష్ణుని సెలెక్ట్ చేస్తే కృష్ణ విల్ బికమ్ సో హ్యాపీ. అంటే నాకు చాయిస్ లేదని కాదు, ఐ వాంట్ యూ, ఐఎమ్ సెలెక్టింగ్ యూ. అందుకోసం చూడండి ఎన్ని శ్లోకాల్లోనే రుక్మిణీదేవి అంటున్నారు ఐ చోజ్ యూ, నాకు ఆప్షన్ ఉంది బట్ ఐ చోజ్ యూ, ఐ వాంట్ యూ. మనకేంటంటే భౌతిక ప్రపంచంలో దెబ్బలు తగిలితే కృష్ణుడు కావాలి, అంటే మనకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తే, ఆఫీస్లో ప్రాబ్లం వస్తే, ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లం ఇస్తే అప్పుడు సన్యాసి కావాలి, అప్పుడు కృష్ణ కావాలి. దాట్ ఈజ్ నాట్ లవ్, దాట్ ఈజ్ సౌకర్యం, ఐ వాంట్ సమ్ ఫెసిలిటీస్. బట్ లవింగ్ మీన్స్ ఐ హ్యావ్ ఆల్ ది ఫెసిలిటీస్, నేను మెటీరియల్గా చాలా హ్యాపీగా ఉండొచ్చు బట్ ఐ స్టిల్ వాంట్ యూ, దెన్ కృష్ణ విల్ బీ ఫ్లాట్ అనమాట. అంటే యూ హ్యావ్ సెలెక్టెడ్ కృష్ణ, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ యూ డోంట్ వాంట్ దట్, యూ వాంట్ కృష్ణ. సో మనం వాలంటీర్గా కృష్ణుని సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఈ వెన్ యూ మేక్ కృష్ణ యాజ్ ఎ చాయిస్, సీ ఫర్ చాయిస్, యూ మే హ్యావ్ సో మెనీ ఛాలెంజెస్. కృష్ణ మే టెస్ట్ సీ ఫర్ యువర్ కమిట్మెంట్ అండ్ కృష్ణ మే టెస్ట్ యువర్ కమిట్మెంట్ బట్ విత్ కనెక్షన్ విత్ గురు, మెయింటైనింగ్ కంపోజర్ అండ్ విత్ ఫేత్ అండ్ సర్టినిటీ కృష్ణ విల్ కమ్.
ఈ మార్గంలో మనం ఉంటే ఫైనలీ కృష్ణ విల్ కమ్ అండ్ స్టీలర్స్ అండ్ కిడ్నాపర్స్ ఫ్రమ్ దిస్ మెటీరియల్ వరల్డ్ యాజ్ హీ కిడ్నాప్డ్ రుక్మిణి. శ్రీ రుక్మిణి దేవికి జై, శ్రీకృష్ణ చంద్ర భగవాన్కి జై, శ్రీల ప్రభుపాద్కి జై. హరే కృష్ణ. అంతేనా, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?